ओम श्री गुरुभ्यो नमः हरिः ओम श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशंकरं लोकशंकरं लोभप्रवृत्तिरारम्भः कर्मणामशमस्पृहा रजस्येतानि जायन्ते विवृद्धे भरतर्षभा. అదే శ్లోకం చెప్పాలి కదా, భాష్యంలో ఉన్నాము. సో హే భరతర్షభ అంటే భరతవంశములో శ్రేష్టమైన వాడా అనర్థం. భరతవంశంలో ఎందరో మహారాజులు వచ్చారు, వారందరిలో నీవు చాలా గొప్పవాడివి అనే అభిప్రాయం. దట్ ఈజ్ అర్జున. ఓ అర్జున, రజసి వివృద్ధే, రజోగుణము బాగా అభివృద్ధిలో ఉన్నప్పుడు, అంటే మనిషి యొక్క మనస్సు, ఇంద్రియములు, దేహము ఇవన్నీ ప్రకృతి యొక్క కార్యములు, వీటి యందు రజోగుణము యొక్క పెర్సంటేజ్ చాలా ఎక్కువగా ఉన్నప్పుడు అలా ఉంటుంది. సో కొంతమంది అలాగే ఉంటారు. వాళ్ళ యొక్క లక్షణాలను బట్టి మనం తెలుసుకోవచ్చు చాలా రాజసికులు వీళ్ళు అని, చాలా రజోగుణంలో ఉన్నారు అని. ఎలా ఉంటారంటే వాళ్ళు లోభ, సో చాలా లోభాన్ని కలిగి ఉంటారు. తర్వాత చూసాం మనము ప్రవృత్తి ఆరంభ. ప్రవృత్తి అంటే ఇంటెన్స్ యాక్టివిటీ, కర్మణ్యతలో ఉంటారు. అలాగే ఆరంభ అంటే ఏవో కొత్త కొత్త ఐడియాస్ తోటి కొత్త కొత్త ఆరంభాలు చేస్తూ ఉంటారు, ఏవో కొత్త కొత్త మొదలు పెడుతూ ఉంటారు. విశ్రాంతిగా ఉండడం ఎరగరు, శాంతిగా ఉండడం ఎరగరు. అంటే ఏమిటి, మనిషి యొక్క సారము కర్మని భ్రమపడతారు. ఆ కారణంగా ఏవో కొత్త కొత్త కర్మల్ని మొదలు పెడుతూ ఉంటారు. తర్వాత మనిషి యొక్క సారము, స్వరూపము ఉనికి, బీయింగ్ ఉనికి, సత్త అని వాళ్ళు ఎరగరు. సో దీన్ని ఏమంటారంటే కన్ఫ్యూషన్ బిట్వీన్ డూయింగ్ అండ్ బీయింగ్ అంటారు. చేయడము ఉండడము, చేయడం వేరు ఉండడం వేరు. వాళ్ళకి తన స్వరూపము ఉండడము అని ఎరుగరు, అంచేత తమ స్వరూపము చేయడమనే అనుకుంటూ ఉంటారు. అనుకుని ఏదో ఒక పనులను చేస్తూ ఉంటారు. ఆ పనులు కూడా రాగద్వేషములచే ప్రేరితులై చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ కారణంగా అవి దోషములు అయిపోతాయి. ప్రవృత్తి ఆరంభము రెండు కూడా దోషములే, అది మనం చూసాం. కర్మణాం ప్రవృత్తి, ప్రవృత్తి కర్మణాం ఆరంభ. ఇంకా తర్వాతది అశమః. అశమః అంటే సో ఈ అశాంతి, అశమః అంటే అశాంతి, శాంతి ఎరగరు. దీన్ని మీరు ఈ పదం విన్నారా, హల్చల్ అంటారు. హల్చల్ అని విన్నారా, అదంతా కూడా రజోగుణమే, హల్చల్. ఇప్పుడు మీరు బాణాసంచ కల్చర్ అనుకోండి, అది రజోగుణం. ఇప్పుడు పెళ్ళి ఊరేగింపు బాణాసంచ, అది రజోగుణం. లేకపోతే పెద్దగా బాజాలు భజంత్రీలు కొట్టేస్తూ ఉండడం, అదంతా రజోగుణం. దేవుడి పెళ్ళికి చేస్తే రజోగుణం, ఎలాగో రజోగుణమే. దేవుడికి చేశారనుకోండి, అప్పుడు రజోగుణమే, అది కూడా రజోగుణమే. సో హల్చల్, హల్చల్. కాబట్టి ఇప్పుడు ఏదైనా ఈ లౌకికులు డ్యాన్స్ అది చేస్తూ ఉంటారు, అది రజోగుణం, కరడుగట్టిన రజోగుణం. అయితే ఈ భాగవతంలో భాగవతం చెప్తూ ఉంటారు, చతురుడి ఆర్కెస్ట్రా అది పెట్టుకుని అక్కడ డ్యాన్స్ చేయడానికి కూడా చోటు పెడతారు. ఇప్పుడు మీలో మధ్యలో ఓడవలు వచ్చి అక్కడికక్కడే డ్యాన్స్ చేస్తుంటే ఆ కుర్చీలో అవి అడ్డొస్తాయి, అదేం సందర్భంగా ఉండదు. కాబట్టి డ్యాన్స్ చేయదలుచుకుంటే ఇగో ఈ కార్పెట్ని వీళ్ళందరినీ లేచి కుర్చీల్లో కూర్చోబెట్టమని దీన్ని ఖాళీగా అట్టు పెడతాము. ఎవరైనా డ్యాన్స్ చేయాల్సుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి డ్యాన్స్ చేస్తూ ఉండొచ్చు, నేను పాఠం చెప్తూ ఉంటాయి. భాగవతం, భాగవతం పాఠం, డ్యాన్సు ఇలాగే నడుస్తూ ఉంటుంది. సో అదంతా కూడా రజోగుణం. మీకు ఎక్కడైనా డ్యాన్స్ ఉందంటే అది రజోగుణం. ఆ కారణంగా ఆ సిస్టమ్ కరప్ట్ అయిపోతుంది. చాలామంది మంచి స్వరూప జ్ఞానం అది కలిగి ఉండి
బోధలో చాలా క్వాలిటీ ఉన్నటువంటి బోధలు ఉన్న మహాత్ములు కూడా ఎప్పుడైతే శిష్యులని డ్యాన్స్ చేయడానికి అనుమతించి డ్యాన్స్ని అలౌ చేశారో ఆ సిస్టము విత్ ఇన్ ఏ షార్ట్ పీరియడ్ అంటే 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు అయ్యేప్పటికీ అది కరప్ట్ అయిపోతుంది. ఎందుకంటే డ్యాన్స్ అంటే ఏమిటి, మీకు ఏమైనా విరోధమా? డ్యాన్స్ అంటే విరోధం, డ్యాన్స్ అంటే నాకేం విరోధం కాదు. అప్పుడప్పుడు చూడడానికి బాగానే ఉండొచ్చు కూడా డ్యాన్స్, ఐ డోంట్ మైండ్. కూర్చుని అదే పనిగా డ్యాన్స్ చూడమంటే నా వల్ల కాదు, కానీ మొత్తానికి ఏదో పోగొట్టి సేపు చూడడానికి నాకేం అభ్యంతరం లేదు. ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ అగెన్స్ట్ డ్యాన్స్. ది పాయింట్ ఈజ్ డ్యాన్స్ అన్నది అది రజోగుణము యొక్క ఆపరేషన్, అది రజోగుణం తప్పది, అది వేదాంతానికి పనికిరాదు. కాబట్టి కర్మ సందర్భంలో ఏదైనా కర్మ చేస్తున్నారనుకోండి, చేస్తుంటే కొంచెం అటు హల్చల్ ఏదైనా మీరు పెట్టుకున్నా దానికి శోభగా ఉంటుంది, కానీ ఆత్మస్వరూపానికి సంబంధించిన విచారం చేసే సందర్భంలో లేకపోతే భాగవతము మొదలైనటువంటి అధ్యాత్మ గ్రంథముల యొక్క బోధ ఆ సందర్భంలో డ్యాన్స్ అనేది ఎప్పుడైతే పెట్టారో వేరెవర్ దట్ లీడ్స్ టు సీరియస్ ప్రాబ్లమ్స్. ఆ దేహాభిమానం పెరిగిపోతుంది డ్యాన్స్ అనేప్పటికీ, అండ్ వన్ థింగ్ లీడ్స్ టు ది అదర్. ఆ విధంగా కరప్షన్ సెట్ ఇన్ అవుతుంది. ఇంకా ఇంతకంటే ఎక్కువ దృష్టాంతాలు చెప్పినట్లయితే బాగుండదు. కాబట్టి యూ థింక్ అబౌట్ ఇట్. అశమహ అంటే అశాంతి. సో ఈ హల్చల్ అంటే గడబడి చేస్తూ ఉండడం. సో కొంతమంది హూ హా అని కేకలో వేస్తూ ఉంటారు, తర్వాత హఠాత్తుగా మంటలో వస్తాయి, ఆ దీపాలు ఇల్ల 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 తిరుగుతూ ఉంటాయి. ఎరుగుదిరావు, నేను ఏం చెప్తున్నానో మీకు అర్థమైందా? అదంతా కూడా రజోగుణం. అది క్లబ్బులోనూ హోటల్స్ అటువంటి వాటి చోట ఉంటే అది ఎలాగో రజోగుణమే, అది దేవాలయము దేవుడు పూజా సందర్భంలో ఉన్నప్పుడు కూడా రజోగుణమే. అది సంగతి. ఎందుకంటే అశమహ శమము ఉండాలి తప్ప, ఇంద్రియ నిగ్రహము మనోనిగ్రహము ఉండాలి తప్ప, అలా విచ్చలవిడిగా మనస్సుకి ఇంద్రియములకు వ్యాపారమును పెట్టుట అన్నది రజోగుణంలోకి వస్తుంది. తర్వాత స్పృహ. స్పృహ అంటే కోరికలు. సో అవన్నీ రజోగుణంలోకి ఉంటాయి. ఏవేవో కోరికలు ఉంటాయి. డైమండ్ రింగ్ పెట్టుకోవాలని కోరిక ఉందనుకోండి, రజోగుణము. మంచి గుడ్ క్వాలిటీ టోపీ పెట్టుకోవాలని కోరిక ఉందనుకోండి, రజోగుణము. ఏదైతే అది ఏ కోరిక ఉన్నా అదంతా రజోగుణంలోకి వస్తుంది. భాష్యకారులు అంటున్నారు అశమహ అనుపశమహ అంటే ఇంద్రియము ఇంద్రియ నిగ్రహమునకు ఉపశమము అని పేరు. ఇన్ పర్టికులర్ మనస్సు, మనస్సు యొక్క నిగ్రహము అంటే శాంతంగా ఉండడం. మనస్సు మనస్సు క్వయట్గా శాంతముగా ఉండుట, దాన్ని ఉపశమహ అంటారు. అది లేకపోవడము, దానికి విరుద్ధమైనటువంటి స్థితి మనస్సులో, దానికి అశమహ అని పేరు. అది ఎలాగంటే హర్షరాగాది ప్రవృత్తి అది. సో అదంతా కూడా అనుపశమం కిందకే వస్తుంది. హర్షము అంటే తీవ్రమైన ఉద్రేకముతో కూడినటువంటి సుఖానుభవానికి హర్షము అని పేరు. అంటే చప్పట్లు కొట్టారనుకోండి, ఆల్రెడీ హర్షము. చప్పట్లు అలా ఊరికెప్పుడు మీరు నేను ఏదో అంటే మీరు అందరూ చప్పట్లు కొడుతూ ఉంటారనుకోండి, వాట్ డస్ ఇట్ మీన్? ఉపన్యాసం చెప్తూ ఉంటారనుకోండి, అదిగో శ్రీకృష్ణుడు రాధాన్ని చూసినాడు ఆనందంతో ఆయన ముఖం వికసించింది అని అడుగు చప్పట్లు కొట్టడం. ఏ వైడు చప్పట్లు ఎందుకు కొట్టడం? దాంట్లో చప్పట్లు కొట్టాల్సిందే ఉంది. ఆ కంసుడు ఆ మంచపై ఉండగా శ్రీకృష్ణుడు ఒక్క గంతు వేసి వాడు పీక పట్టుకున్నాడు అని అడుగు చప్పట్లు కొట్టేయడం, అలా మధ్యలో చప్పట్లు కొట్టేస్తూ ఉండడం. అంటే ఇది ప్రమోట్ చేస్తారు, ఈ మహాత్ముడు దాన్ని ప్రమోట్ చేస్తాడు. అంటే అర్థం ఏంటి, ఆయనకి సత్వగుణం యొక్క విషయం ఆయనకి తెలియలేదు, అండ్ దేర్ఫోర్ ఆయన యొక్క గైడెన్స్లో వీళ్ళందరూ చప్పట్లు కొడుతున్నారు, వీళ్ళందరూ కూడా రజోగుణ ప్రధానంగా ఉన్నారు. అంచేతనే చప్పట్లు కొట్టడాన్ని మహాత్ములు అంగీకరించరు. ఏదో అప్పుడప్పుడు మన అది మనం కంట్రోల్లో లేని పరిస్థితిలో ఏదో అందరూ చప్పట్లు కొట్టడం అలాంటిది ఏదైనా అయితే ఇప్పుడు దానికోసం పెద్ద ఇష్యూ అయితే చేయరు, కానీ తమకు తెలిసి అలా ఎప్పుడూ ఎంకరేజ్ చేయరు. చప్పట్లతో ఆకుండగా
మీరు కొంతమంది చప్పట్లు కొడుతూ హూ హా అని కేకలు వేశారనుకోండి, అదంతా కూడా రజోగుణంలోకి వస్తుంది. ఇంకా అంతకంటే పెద్దవి డ్యాన్సులు బాణాసంచాలు చేశారనుకోండి, ఇంకా రజోగుణం అని వేరే చెప్పనక్కర్లేదు. అలాగే బాజ్యాలు వాయించేస్తూ ఉండడము, ఈ రకమైన నాయసి ప్రవృత్తి అంతా కూడా రజోగుణంలోకి వస్తుంది. అలా ఉండకూడదు. సో తర్వాత మన ప్రవృత్తి వెనుక హర్షము అంటే తీవ్రమైనటువంటి హర్షము అంటే ఉద్రేకముతో కూడిన సుఖానుభవము, దాన్ని హర్షము అంటారు. ఉద్రేకంతో కూడినటువంటి సుఖానుభవము. ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారనుకోండి, మీకు నచ్చిన పక్షం ఒకటి ఉంటుంది, మీరు సపోర్ట్ చేసే పక్షం ఒకటి ఉంటుంది, దాన్ని వాడు సిక్స్ కొట్టిన వెంటనే వీడు వెంటనే లేచి ఇలా ఇలా డ్యాన్స్ చేసేస్తాడు. దట్ ఈస్ కాల్డ్ హర్ష. అటువంటి ప్రవృత్తి చాలా తప్పు. ఇక రాగముతోటి, రాగము ఆది శబ్దం చేత ద్వేషము, రాగముతోటి ద్వేషంతో మీరు ఏ పని చేసినా కూడా అది రజోగుణంలో పడిపోతుంది. యాజ్ సచ్ రజోగుణము అంటే దోషముతో కూడినది అనే జనరల్ అండర్స్టాండింగ్. ఇంకా స్పృహ సర్వసామాన్య వస్తు విషయా తృష్ణ, దాన్ని స్పృహ అంటారు. ఇప్పుడు విండో షాపింగ్ అని ఎప్పుడైనా విన్నారా? అంటే రోడ్డు మీద నడిచి వెళ్తూ ఉంటారు ఫుట్పాత్ మీద, ఫుట్పాత్లు ఉన్న చోట. మన దేశంలో ఫుట్పాత్లు లేకపోవడం ఇట్ ఈస్ ఎ మిస్ఫార్చ్యూన్. ఉన్న చోట ఆ ఫుట్పాత్ మీద నడిచి వెళ్తూ ఉంటాయి, ఫుట్పాత్ని ఆనుకునే షాప్ ఉంటుంది, ఆ షాపుకి గ్లాస్ డోర్స్ ఉంటాయి, ఆ గ్లాస్ డోర్స్ వెనక గుడీస్ అన్నీ పెడతారన్నమాట, అవి చూసుకుంటూ వెళ్ళడం. అక్కడ ఆభరణాలన్నీ కూడా అరేంజ్ చేస్తారు, అవి చూడడం, చూసి ఈ నెక్లెస్ మనకుంటే బాగుండు అనుకోవడం, లేకపోతే చీరలు ప్యాంట్లు షర్ట్లు అలాగ గుట్టలు గుట్టలుగా వేళ్లాడదీస్తారు, ఇవి చాలా బాగున్నాయి ఈ షర్ట్లు, ఏమైనా మనకి రెండో మూడో ఉంటే బాగున్నాయి అనుకోవడం. ఇవన్నీ సర్వసామాన్యమైన వస్తువులు, నిత్య కృత్యంలో అవసరం ఉన్నా లేకపోయినా వాడుకుంటూ ఉండే వస్తువులు ఉన్నాయి చూసారా. ఆ వస్తువులు అవసరమైన మేరకు సంపాదించుకుని మీరు వాడుకోవడంలో తప్పు లేదు, కానీ వాటి ఎడల లోభము, ఆవృద్ధి కావో ఆవృద్ధి కావో, ఏమైనా అర్థమవుతుందని చెప్పి అది లోభము. ఆవృద్ధి కావండి, ఇంకా చూపించు ఇంకా చూపించు ఇంకా చూపించు, అలాగా 200 చూసేయటం, చూసేసి 10 or 20 కొనుక్కు తెచ్చేసుకోవటం. ఏం చేస్తారు ఇప్పుడు 10 షర్ట్లు టీషర్ట్లో 10 షర్ట్లు కొనేశారనుకోండి, ఏం చేస్తారు? వాట్ విల్ యూ డూ విత్ ఆల్ దాట్? సో అలాగనమాట. ఆ రకంగా సర్వసామాన్యమైన వస్తువులు ఏవైతే ఉంటాయో వాటి ఎడల తృష్ణ, అంటే వాటిని పొంది తీరాలి అనేటువంటి పేరాస, అది తృష్ణ, దానికే స్పృహ అని పేరు. ఇక్కడ ఈ లక్షణము రజోగుణము అధికంగా ఉన్నప్పుడు ఉంటుంది. రజసి గుణే వివృద్ధే ఏతాని లింగాని జాయంతే హే భరతర్షభ. ఓ అర్జున, వాడి ఎందు రజోగుణం బాగా ఎక్కువగా ఉన్నది అని చెప్పడానికి ఇవన్నీ కూడా చిహ్నములు, మీరు ఆ గుర్తులు వాటిని బట్టి వీడు రజోగుణంలో ఉన్నాడు అని గుర్తుపట్టేయచ్చు. ఎవరికి వారు కూడా ఇది రజోగుణము అని తెలుసుకోవచ్చు. మీరు ఇతరులలో రజోగుణాన్ని చూశారనుకోండి, యూ షుడ్ అవాయిడ్ దోస్ ఫెలోస్, ఎందుకంటే వాళ్ళతో సంఘం పెట్టుకోకూడదు. రజోగుణ ప్రధానంగా ఉండి వాళ్ళతోటి, వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పటికీ వాళ్ళకి మెత్తగా సర్ది చెప్పేసి పంపించేసేయాలి. మనం వాళ్ళ దగ్గరికి పని కట్టుకుని వెళ్ళకూడదు, వాళ్ళతో అసలు ఎటువంటి సంఘాన్ని పెట్టుకోకూడదు. ఎందుకంటే వాళ్ళు వీళ్ళు అవుతారని సామెత ఉంది, 6 నెలలు కలిసి ఉంటే వారు వీరవుతారని. 6 నెలలు అక్కర్లా, 6 రోజులు ఉంటే చాలు ఈ రజోగుణం వాళ్ళతోటి. ఆ కొంత రజోగుణాన్ని మనకి కూడా అంటగడతారు. సో ఈ విధంగా ఆ రజోగుణం ఎడల చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే రజోగుణము ఇట్ లీడ్స్ టు, అది దారితీస్తుంది. దేనికి దారితీస్తుందో తెలిసిన, రెండింటికి దారితీస్తుంది. ఒకటి పాపము, రెండవది దుఃఖము, అధర్మానికి దుఃఖానికి దారితీస్తుంది. ఇప్పుడు మీరు రాత్రి 1 గంట దాకా డ్యాన్స్ చేశారనుకోండి, మొన్నటి రోజంతా కూడా అలసటగా ఇబ్బందిగా చాలా కష్టపడుతూ ఉంటారు, అది దుఃఖమేగా. ఆ డ్యాన్స్ ప్రోగ్రాంలో మీరు అధర్మం కూడా చేశారనుకోండి, ఏదో అభక్ష్య భక్షణము అపేయపానము ఇటువంటి అధర్మం కూడా చేశారనుకోండి,
అప్పుడు ఈ అధర్మం యొక్క ఫలము కూడా తరువాతి కాలంలో అనుభవించాల్సి ఉంటుంది. సో రజోగుణము ఎక్కడ ఉన్నప్పటికీ దాని నుండి పాపము దుఃఖము, పాపము అనే మాట మరీ మరీ హెవీగా ఉందని మీకు అనిపిస్తే అధర్మము అని మీరు అనుకోవచ్చు. అధర్మము దుఃఖము వాటిని వాటికి దారి తీస్తుంది. కాబట్టి రజోగుణం మనయందు ఉండకుండా మనం జాగ్రత్త పడాల్సి ఉంటుంది. ఇతరుల యందు రజోగుణం ఉన్నప్పుడు కూడా గుర్తుపట్టి మనం వారికి దూరంగా ఉండడం అవసరము. శ్లోకం అనేసిద్దాము. లోభ ప్రవృత్తిరారంభ కర్మణామశమస్పృహ రజశ్చేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ అప్రకాశో ప్రవృత్తిశ్చ ప్రమాదో మోహ ఏవచ తమశ్చేతాని జాయంతే వివృద్ధే కురునందన. కురునందన అంటే కురువంశమును ఆనందింపజేయువాడా అని అర్థం. కురు అంటే కురువంశంలో వాళ్ళందరూ కూడా వాళ్ళకి అర్జునుడి పేరు ఎప్పుడు గుర్తుకొచ్చినా అరే వీడు మన వంశంలో పుట్టాడరా అని చాలా సంతోషిస్తూ ఉంటారు అని అర్థం. అంటే నీ యొక్క కీర్తి నీ సద్గుణములు అంత గొప్పవి, మీ వంశం వాళ్ళందరినీ కూడా నీవు ఎంతో సంతోషపెడుతూ ఉన్నావు నీ యొక్క సద్గుణముల చేత అనే అభిప్రాయం. ఏ కురునందన అర్జున తమసి వివృద్ధే, తమోగుణం బాగా బాగా పెరిగినప్పుడు ఏమవుతుంది, ఏతాని జాయంతే ఈ లక్షణములు పుడతాయి. కాబట్టి ఒక వ్యక్తిలో మీరు ఈ లక్షణాలు కనుక చూసినట్లయితే మీరు వెంటనే తెలిసేసి గుర్తుపట్టేసేయచ్చు ఏమని, వీడి ఎందు తమో గుణము అధికముగా ఉన్నది అని. అలా తామసికంగా ఉంటారు, కనపడుతూ ఉంటారు, మనకి తెలుస్తూ ఉంటుంది ఇది తమో గుణం. మనలో ఉంటే కూడా మనకి తెలుస్తుంది, ఇతరుల ఎందు ఉన్నట్లయితే ఇతరులకు తెలుస్తుంది. ఇప్పుడు మధ్యాహ్నం బాగా హెవీగా భోజనం చేసేసారనుకోండి, గారెలు వడలు మన వాళ్ళ ప్రిపరేషన్స్ అన్నీ కూడా తమో గుణానికి బాగా బలం చేసేటువంటివి. రెండు పిండి వంటలు, ఆ గారెలు చేసి వాటిలో కొన్నింటిని ఆవా ఇత్యాదులతో కూడినటువంటి పెరుగులో నానబెట్టడం, రెండు పిండి వంటలు, ఇటు గారెలు తినడం మళ్ళీ వడలు కూడా తినడం. క్యా బాత్, అసలు గారె అసలు తినదగ్గ పదార్థమే కాదు అది. అయినా కూడా ఏదో గారెలు పిండి వంట. ఓసారి నేను హెచ్చరిక చేశాను, మీరు గారెలు అలా చేస్తుంటే నేను భిక్షకు రాను అని చెప్పాను. లేకపోతే ఏమిటండి రోజు గారెలు, స్వామీజీని చూడగానే అక్కడ ఆ పెనం పెట్టేయటం, దాంట్లో నూనె పోసేయటం, గారెలు వేసేస్తూ ఉండడం, వడ్డించేస్తూ ఉండడం. ఈ గారెలన్నీ ఏంటి తద్దినం పెడుతున్నారా ఉన్నాను రోజు గారెలు అన్నీ కోప్పడ్డా అంటే అది ఆరోగ్యానికి మంచిది కాదు అది. అవి ఏం చేస్తాయంటే గారెలు చాలా నూనెని బాగా పీలుస్తాయి, తర్వాత నూనె 450 డిగ్రీస్ సెంటిగ్రేడ్కి హీట్ చేసేసి దాంట్లో మీరు గారెలు వేసిన వెంటనే ఆ మినుములో ఉన్నటువంటి ప్రోటీన్ అండ్ అదర్ ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా డిస్ట్రాయ్ అయిపోతాయి, ఆ నూనె కూడా పెరాక్సైడ్స్ కింద బ్రేక్ అయిపోతుంది, అదంతా కార్బొనైజ్ అయిపోతూ ఉంటుంది, అదంతా నోట్లో పడేస్తే దానికి ఇంకా ఏదో నెయ్యి నేతి గారెలని లేకపోతే పాకం గారెలని ఏవేవో పెట్టి, నేతి గారెలు అంటే అర్థం ఏంటి, గారి ఇట్ సెల్ఫ్ ఈజ్ బ్యాడ్ అంటూ ఉంటే దానికి నెయ్యి అధికంగా యాడ్ చేస్తే నెయ్యి మంచిది ఉండదు. నెయ్యి మంచి ఎవడు చెప్పాడు నెయ్యి మంచిదని, ఎవటు ఆస్కే న్యూట్రిషన్ సైంటిస్ట్. అదే మా తాతగారు చెప్పారు అనుకోకూడదు, దట్ ఈజ్ నాట్ ది పద్ధతి కాదు అది. నెయ్యి ఊరికే ఏదో సంప్రదాయంగా అలా వస్తుంది, సంప్రదాయం ఏం కాదు అది, గతానుగతికం అనాలి దాన్ని, సంప్రదాయం అనకూడదు. గతానుగతికంగా వస్తుంది కనుక ఓ పిసర్ నెయ్యి ఓ చుక్క నెయ్యి వేసుకోవటంలో తప్పేం లేదు, వెరీ మినిమల్. ఇండియన్స్కి అసలే వాళ్ళు వెరీ న్యాచురల్లీ హై కొలెస్ట్రాల్ ఉంటుంది ఇండియన్స్కి, కాబట్టి నెయ్యి విషయంలో చాలా కాషస్గా ఉండాలి. డాక్టర్ని అడిగి చేయాలి ఏ పని చేసినా, న్యూట్రిషన్ సైంటిస్ట్నో డైటీషియన్నునో లేకపోతే ఫిజీషియన్ అడగాలి, సర్జన్ అని అడగకూడదు. ఫిజి సర్జన్ అడిగితే ఆయన ఏం చెప్తాడు, ఫిజీషియన్ అని అడిగితే ఆయన చెప్తాడు.
సో అప్పుడు ఏమన్నా నెయ్యి అంటే కొద్దిగా వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దని చెప్తారు. అది వేసుకుని మీరు కాలక్షేపం చేయాలి తప్ప నేతి గారెలు పాకం గారెలు ఇలాంటివి మొదలు పెట్టకూడదు. ఏదో కొంత న్యూట్రిషన్ కూడా చెప్తూ ఉంటాను నేను, నా స్వభావం అది. ఎందుకంటే మీరందరూ నాలుగు కాలాల పాటు ఆరోగ్యంగా ఉండాలని నా కోరిక, అందుకోసం నేను అలా చెప్తాను. మిమ్మల్ని పట్టుకుని క్రిటిసైజ్ చేయడానికి చెప్తున్నాను అనుకోవద్దు. సో మధ్యాహ్నం గారెలు వడలు బాగా పుచ్చుకున్నారనుకో, ఇవో మూడో నాలుగో అదో రెండు బాగా ఉబ్బి ఉంటాయి, బాగా తామసాహారం అదంతా కూడా, అది బాగా పుచ్చుకున్నారనుకోండి, భోజనం అయిన తర్వాత ఎలా ఉంటుంది? హెవీగా ఉంటుంది. అది తమో గుణం యొక్క లక్షణం, తమస్సు బాగా. అది ఫిజికల్ తమస్సు. ఫిజికల్ తమస్సు నుంచి సైకలాజికల్ తమస్సులోకి కూడా మనిషి వెళ్తాడు. అది పెద్ద విషయమేం కాదు. ఏమిటి తమో గుణ లక్షణం? ఏమిటి? అప్రకాశ. వాడికి ఏం చెప్పినా తెలీదు, వాడికి ఏం చెప్పినా తెలీదు. ప్రతి ఆత్మ అంటే ఏమంటే ఆత్మ ఏదో అడుగుతాడు, ఆత్మ గురించి ఏదో అడుగుతాడు. మీరు 6 మాసాలు ఆత్మ గురించి చెప్పినా వాడికి అర్థం కాదు. ఏమంటే ఆత్మ మరి పుట్టకపోతే మరి పుట్టిందది ఎక్కడి నుంచి వచ్చిందంటాడు. రామాయణం అంతా విని రాముడికి సీత ఏమైందని అడుగుతాడు వాడు. వాడు తమో గుణ ప్రధానుడు వాడు. అప్రకాశ, వాడికి ఏం చెప్పినా తెలియదు అంతే. హీ జస్ట్ డజంట్ నో. అటువంటి వాళ్ళు మనకు తగులుతారు. వాళ్ళకి మీరు ఏవో పాఠాలు అవి చెప్తానంటే వర్కౌట్ కాదు. ఇప్పుడు వ్యాకరణం ఉందనుకోండి, వాడికి వ్యాకరణం సూటబుల్ కాదు. సో ఏం చేయాలి? ఏదో సాహిత్యం ఏదో చెప్పాలి. తర్వాత వేదాంతం సూటబుల్ కాదు కాబట్టి ఏం చేయాలి? ఏదైనా కర్మ చేయమని చెప్పాలి. సో వేదం వల్లించుకోమని చెప్పాలి. వాడి వేదమంత్రాలకు వాడికి స్వరం రాదు, మంత్రాలు కూడా సరిగ్గా చెప్పలేడు. అప్పుడు ఏం చేయాలంటే చూడు దేవుడికి అలంకారం చేయమని చెప్పాలి. దేవుడికి అలంకారం చేస్తూ ఉంటాడు. అలా కొంతమంది ఉంటారు, వాళ్ళకి మంత్రాలు రావు, ఏమీ రావు, చదువు సంధ్య ఏమీ ఉండదు, బాగా వస్త్రాలు బాగా ఒక వేషం పర్టికులర్ వేషం వేసుకొని నామము లేకపోతే ఏదో గట్టిగా పెట్టుకుని దేవుడికి అలంకారం చేస్తాడు. అంటే ఏమిటి? పువ్వులు అవన్నీ తీసుకొచ్చి దేవుడు అలంకారం, ఇట్స్ ఎ బిగ్ జాబ్, ఇట్ ఈస్ నేను బాగా దేవుడికి బాగా అలంకారం చేస్తానంటూ ఉంటాడు. అలా కొంతమంది ఉంటారు. అంటే అర్థం ఏంటంటే దే మే బి ఎట్ బెస్ట్ దే మే డూ ఏ గుడ్ జాబ్ హీర్ అండ్ దేర్, అంతే తప్ప ఆ జాబ్లో కూడా తెలివితేటలతో సంబంధించిన జాబు వాళ్ళు చేయలేరు. వాళ్ళు మ్యాథమెటిక్స్, తర్వాత వ్యాకరణము, సంస్కృతంలో వ్యాకరణము, వేదాంతము, ఇటువంటి సబ్జెక్ట్స్ని అంటే సూక్ష్మమైన బుద్ధి కావలసినటువంటి సబ్జెక్ట్స్ని తెలుసుకుందుకు వాళ్ళకి యోగ్యత ఉండదు. అలాంటి సందర్భం అది అప్రకాశ. ఇంకా అప్రవృత్తిశ్చ, ప్రవృత్తి కూడా ఉండదు. కోరికలు ఉంటాయి, కోరికలన్నీ ఉంటాయి, కానీ ఎక్కడో మూలలో కుర్చీలో కూర్చుని నిద్రపోతూ ఉంటాడు, లేకపోతే జోగుతూ ఉంటాడు. ఎవడైనా కనపడితే వాడి దగ్గర అప్పు అడిగేసి అది తీసుకెళ్ళిపోయి బాగా టిఫిన్ తినేసి ఆల్కహాల్లో నిషాద్రవ్యం ఏదో సేవించేసి ఆ రోజు అయిందనిపిస్తాడు. ఎవడైనా అమాయకుడు ఎవడైనా దొరికితే వాడి దగ్గర వాడి జేబులో 100 ఉంటే 100, 200 ఉంటే 1000తో మొదలు పెడతాడు. మేము 1000 రూపాయలు అప్పివ్వండి రేపే ఇచ్చేస్తానంటాడు. 1000 ఎక్కడి నుంచో, 1000 రూపాయలు అంత డబ్బు జేబులో ఎక్కడ పెట్టుకు తిరుగుతాం అంటే ఎంత ఉందంటే 56 రూపాయలు, 6 మీరు అట్టి పెట్టుకుని 50 ఇచ్చేయండి అంటాడు. అది పుచ్చుకుని షాపుకి వెళ్ళిపోతాడు. సో అమేజింగ్ పీపుల్. అప్రవృత్తి, అప్పిచ్చేవాడు దొరకనంత వరకు ఓ మూల కుర్చీలోనో సోఫాలోనో పడి ఉంటాడు. అంతే తప్ప ఒక యాక్టివ్గా పనిచేసి ధనాన్ని సంపాదిద్దాము అనే ప్రయత్నం ఉండదు. అప్రవృత్తి, కోరికలు ఉంటాయి కానీ ప్రవృత్తి యాక్టివిటీ ఉండదు. తర్వాత ఆయా పరిస్థితులు ఘటిల్లినప్పుడు మనం రెస్పాన్స్ ఇవ్వాల్సి ఉంటుంది, అదేమీ రెస్పాన్స్ ఉండదు. వాడు కర్తవ్య కర్మలను చెయ్యడు. ప్రవృత్తి అంటే కర్తవ్య కర్మలను ఆ సందర్భాలను బట్టి చేసుకుంటూ పోవడము. రాగంతో చేసినట్లయితే అది రజోగుణం అవుతుంది. వీడికి రాగం ఉంటుంది కానీ ప్రవృత్తి ఉండదు. అప్రవృత్తిశ్చ. ఇటువంటి వాళ్ళని శ్రీకృష్ణుడు 2వ అధ్యాయంలోనో 3వ అధ్యాయంలో ఓ శ్లోకంలో మిథ్యాచారస్స ఉచ్యతే అని వర్ణించినాడు. అంటే ఇటు వాళ్ళకి కోరికలన్నీ ఉంటాయి కానీ ఆ కోరికలన్నీ ధర్మబద్ధంగా తీర్చుకునేటువంటి ప్రయత్నం ఏదైతే ఉంటుందో అది మాత్రం ఏమీ చెయ్యరు. అదేదైనా ఊరికే ఫ్రీగా దొరికినట్లయితే మనం ఎంజాయ్ చేద్దామనేటువంటి ధోరణిలో ఉంటారు. ఎంతకాలం ఫ్రీగా దొరుకుతుంది? ఫ్రీగా దొరకకపోతే అప్పు చేసేయటం, అప్పు తీర్చే ఉద్దేశంతో అప్పు చేయటం కాదు, అప్పన్నం
వాడి డబ్బులు వాడి జేబులో డబ్బులు తీసేసుకోవడం, ఆ మొహమాటాన్ని ఉపయోగించుకుని వాడి జేబులో డబ్బులు తీసేసుకోవడం, దానికి అప్పని పేరు పెట్టడం, తీర్చిదేమీ ఉండదు. అది అదో కొంతకాలం నడుస్తుంది. ఇంకా తర్వాత ఏమవుతుంది, అప్పు కూడా పుట్టదు. అప్పుడేమవుతుంది, అప్పుడేమిటంటే చోరీ, చౌర్యము, దొంగతనాలు అవి చేయటం, ఇలాంటివన్నీ చేసి వాళ్ళు తమ యొక్క సోమరిధనాన్ని, తిండిపోతు ధనాన్ని, తాగుబోతు ధనాన్ని సమర్థించుకుంటూ ఉంటారు. అప్రకాశ అప్రవృత్తిశ్చ ప్రమాద మరుపు. ప్రమాదం అంటే ఇంతకుముందు చెప్పాను. సో ప్రమాదము రెండు రకాలు. ఏ పనులు చేయకూడదో అవి చేస్తాడు, అది ఒక ప్రమాదము. చేయకూడని పనులు చేయుట, అది ప్రమాదము. ప్రమాదం అంటే రోడ్ యాక్సిడెంట్ అనుకోకండి సుమా, నేను ఈ మాట చెప్పాను మీకు ఇంతకుముందు. సంస్కృతంలో ప్రమాదం వేరు, తెలుగులో ప్రమాదం వేరు. రెండవది, అవసరమైనటువంటి క్రియలను మరిచిపోతాడు, చేయడు. మరిచిపోతాడు లేకపోతే సోమరిధనం చేయడు. సంధ్యావందనం ఉందనుకోండి, అది చేయడు. అరుగు మీద కూర్చుని సిగరెట్ కాలుస్తూ ఉంటాడు. సిగరెట్ కాల్చడం తప్పు కదా, కానీ చేస్తాడు, అది ప్రమాదము. సంధ్యావందనం చేయాలి కదా, కర్తవ్యం కదా, అది చేయడు, అది ప్రమాదము. దిస్ ఇస్ కాల్డ్ ప్రమాద. సో ఈ శ్లోకంలో అప్రకాశ అని ఉంది చూసారా. ఇంతకుముందు సత్వగుణ లక్షణాల్లో ఏం చెప్పారు, ప్రకాశ అని చెప్పారు, దానికి ఆపోజిట్ ఇది. తర్వాత అప్రవృత్తి హే నుండి చెప్పారు చూసారా. రజోగుణ లక్షణాల్లో ఏం చెప్పారు, ప్రవృత్తి హే అని చెప్పారు, దానికి ఆపోజిట్. కాబట్టి అటు సత్వానికి విరుద్ధమే, ఇటు రజస్సుకి కూడా విరుద్ధమే. దానికి తోడు ప్రమాదం ఒకటి. సో అంటే ఏమిటి అప్రకాశ అంటే, ఆ అంతఃకరణంలో తెలుసుకునేటువంటి సామర్థ్యము సుతరాము లోపించి ఉంటుంది. తెలుసుకునే సామర్థ్యం ఏమి ఉండదు. ముద్దబ్బాయి అంటే బండబ్బాయి అంటారు చూసారా, అలాగనమాట. తెలుసుకునే సామర్థ్యం అసలు ఉండదు, ఏది చెప్పినా అర్థం చేసుకోడు. తర్వాత అన్నీ మర్చిపోతూ ఉంటాడు. ప్రమాద అంత మరుపు కూడా, ప్రమాద అంటే మరుపు అని కూడా అర్థం ఉన్నది. సో ఇది అప్రకాశ లక్షణం. ఇంకా అప్రవృత్తి లక్షణము అంటే ఏమిటో తెలుసునండి, ఏ పని చేయటానికి ఉత్సాహాన్ని చూపడు. ఈ అప్రవృత్తి అనే దోషము మనకి తెలియకుండా మనలో కూడా ఉంటుంది. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే, కొన్ని తప్పు పనులు చేస్తూ ఉంటారు. ఇది సోషల్ మెలైస్ అంటే సొసైటీలో ఉన్నటువంటి ఒక దోషము. ఏం చేస్తారంటే, ఇప్పుడు పల్లెటూరు నుంచి అక్కడ భేదవాళ్ళు ఉంటారు, భేద ఫ్యామిలీస్ ఉంటారు, వాళ్ళు కూలీ నాలీ చేసుకుని బతికేటువంటి ఫ్యామిలీస్ ఉంటారు. ఆ పల్లెటూళ్ళలో వాళ్ళు వ్యవసాయ కార్మికులుగా కూలీ అవి చేసుకుని బతుకుతూ ఉంటారు. వాళ్ళకి సిటీ రావడానికి ఏమీ ఛాన్స్ ఉండదు, కానీ హ్యాపీగా ఉంటారు. వాళ్ళకి పిల్లలు ఉంటారు, ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటారు. ఓ 10 ఏళ్ళ అమ్మాయి ఉంటుంది, ఓ 12 ఏళ్ళ కుర్రాడు ఉంటాడు. వాళ్ళకి చదువు సంధ్యాయం ఉండదు, చదువు ఉండదు, చదువు మాన్పించేసి ఉంటారు. అదిగో ఆ అమ్మాయిని పని మనిషి కింద తెచ్చుకురావటం, సిటీకి తెచ్చుకురావటం. సిటీలో కొంత ఖరీదైనటువంటి ఇంట్లో, ఫ్లాట్లో కానీ హౌస్లో కానీ ఉంటూ ఉంటారు. విశాలమైన ఇల్లు ఉంటుంది, తర్వాత భార్యాభర్త, ఇద్దరు పిల్లలు ఉంటారు, ఈ పని పిల్లలు ఉంటుంది. ఈ పని పిల్లకి ఒక కార్నర్లో ఓ చిన్న బెడ్ అది, బెడ్ అంటే చిన్న మూట ఇవ్వడం, అక్కడ మూట పెట్టుకుంటుంది. వీళ్ళు భోజనాలు అందరూ అయిన తర్వాత, వీళ్ళు తిన్నటువంటి కంచాలన్నీ కడిగేసిన తర్వాత ఆ మిగిలిన అన్నం ఉంటుంది, అది తింటుంది. కడుపు నిండా భోజనం చేస్తుంది, ఏం సమస్యేం కాదు. బహుశా ఇంటి దగ్గర ఉంటే అంత బాగా భోజనం చేయకపోవచ్చు. అందుకోసం వచ్చింది అసలు అమ్మాయి. ఆ అమ్మాయిని వాళ్ళు పంపించింది అందుకోసం, మన ఇంట్లో కంటే అయ్యవారింట్లో, అయ్యగారింట్లో ఉంటే బాగా భోజనం చేస్తుంది అని పంపిస్తారు. ఇంటి దగ్గర ఉంటే మంచి వస్త్రాన్ని కట్టుకోకపోవచ్చు, కానీ ఇక్కడ ఉంటే మంచి వస్త్రాన్ని కట్టుకుంటుంది. మంచి వస్త్రం అంటే ఏమిటి, కొత్తది కాదు, యూస్డ్ వస్త్రాలు ఉంటాయి కదా వీళ్ళ పిల్లలవి, అవి ఇస్తారు, అది కట్టుకుంటుంది. వీళ్ళ పిల్లలు బ్రేక్ఫాస్ట్లో అవి తినేసి పుస్తకాలు అవి పట్టుకుని స్కూల్కి పరిగెత్తుకెళ్ళిపోతారు. ఆ అమ్మాయి ఆ గిన్నెలన్నీ కడుగుతూ ఇంట్లో ఉంటుంది పనిపిల్ల. ఈ అమ్మగారు ఏం చేస్తూ ఉంటారు, ఆ పనిపిల్లకి పనులు చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఆ అమ్మాయికి భోజనం పెట్టారు, తర్వాత మకాం ఇచ్చారు, నివాసం ఇచ్చారు, తర్వాత కొద్ది గొప్ప జీతం ఇస్తారు. ఆ అమ్మాయికి భవిష్యత్తులో పెళ్లి కుదిరినట్లయితే ఏదో కొంత బహుమానం కూడా ఇస్తారు, వస్త్రాన్ని కూడా ఇస్తారు, ఇన్ని ఇస్తున్నారు. కాబట్టి ఆ అమ్మాయికి పనులు బాగా చెప్తూ ఉంటారు. అమ్మగారు ఇలా సోఫాలో కూర్చొని టీవీ చూస్తూ ఉంటారు. సోప్ ఓపెరా ఏదో వస్తూ ఉంటుంది టీవీ, అది చూస్తూ ఉంటారు. ఇలా చూడు, అది అక్కడ పెట్టు, ఆ జీపులు అక్కడ పెట్టు, ఇలా రా,
కాఫీ తాగడం పూర్తయింది ఈ గ్లాస్ తీసుకెళ్ళిపోయా సింక్లో పడే అని అలా చెప్తూ ఉంటారు. ఆమె లేవరు, ఈ పని మనిషి చేతి చేయిస్తూ ఉంటారు. అల్టిమేట్గా ఆ పని మనిషి ఆరోగ్యంగా ఉంటుంది, ఈవిడ యొక్క ఆరోగ్యం చెడిపోయి డయాబెటీస్ అయిపోతుంది. మీరు రాజధర్మాన్ని విరుద్ధంగా చేసినట్లయితే పాపము, శాస్త్రాలు ఒప్పుకోవు. రాజధర్మం ఏదైతే కలదో దానికి విరుద్ధంగా మీరు చేయకూడదు, రాజధర్మాన్ని పాటించాలి. మనం పౌరులమై ఉన్నందుకు రాజధర్మాన్ని పాటించాలి. రైల్వే స్టేషన్కి వెళ్తే ప్లాట్ఫామ్ టికెట్ కొనిసేయాలి. రైల్వే వాళ్ళకి ఆ 10 రూపాయలు 5 రూపాయలు ఇచ్చేసేయాలి. అంతేగాని నేను ఇవ్వకుండా వాడు నాకు తెలుసునని హాయ్ గుడ్ మార్నింగ్ అని చెప్పి లోపలికి వెళ్ళి వచ్చేయటం, అలాంటి పొరపాటు చేయకూడదు. అలాగే పని పిల్లని పెట్టుకున్నప్పుడు అది రాజధర్మానికి విరుద్ధము కాబట్టి అలా చేయకూడదు, షుడ్ నాట్ డూ. తర్వాత ఇట్ ఈజ్ యూ షుడ్ బీ వెరీ ఇన్సెన్సిబుల్ టు డూ దాట్. ఆ సెన్సిటివిటీ ఉండకుండా ఒక రకమైన ఇన్సెన్సిబుల్గా అంటే సంవేదనశీలం అనేది లేకుండగా కొంచెం బుద్ధి బండబారిపోయి ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు ఈ రకమైన భేద బుద్ధిని, అంటే మీ సొంత పిల్లలకి ఒక రకంగా ఆహారం ఇస్తారు, పని పిల్లలకి ఇంకో రకంగా ఆహారం ఇస్తారు, మీ సొంత పిల్లల ఎడల ఒక రకమైన ప్రవృత్తిని కలిగి ఉంటారు, పని పిల్లల ఎడల ఇంకొక రకమైన ప్రవృత్తిని కలిగి ఉంటారు, అట్ ది సేమ్ టైమ్ ఆఫ్ ది సేమ్ ఏజ్ విత్ ఇన్ ది సేమ్ ప్రమిసెస్, అటువంటి భేద బుద్ధిని మీరు పక్షపాత బుద్ధిని చూపిస్తూ ఉండాలి ఆన్ ఏ డైలీ బేసిస్, ఆన్ ఎన్ అవర్లీ బేసిస్. హౌ కెన్ యూ డూ దాట్? అమేజింగ్ హౌ పీపుల్ కెన్ బి సో ఇన్సెన్సిబుల్. నేను ఒక టాపిక్, బహుశా చాలా సెన్సిటివ్ టాపిక్, దాన్ని నేను తీసుకుని ఐఎమ్ క్రిటిసైజింగ్ ఇట్, ఐఎమ్ కాన్షియస్ ఆఫ్ దాట్ బికాస్ ఐ ఫీల్ దిస్ ఈజ్ రాంగ్. అయితే దాంట్లో కొన్ని సోషల్ ఫ్యాక్టర్స్ కొన్ని ఉంటాయి, లైక్ ఆ అమ్మాయిని తల్లిదండ్రులు తమ ఇచ్ఛ చేతనే పంపిస్తారు, ఎందుకంటే వాళ్లకుండే ఆర్థిక పరిస్థితిని బట్టి వాళ్ళు పంపిస్తారు. కాబట్టి వాళ్ళు కావాలని పంపించారు తప్ప వీళ్ళేమీ ఫోర్స్ చేసి తీసుకొచ్చింది కాదు కదా, కుయర్షన్ అనేది ఏమీ లేదు కదా. కాబట్టి వీళ్ళ తరఫున అది ఇట్స్ ఏ ఫేవరబుల్ పాయింట్. ఆ ఫేవరబుల్ పాయింట్ ఉన్నప్పటికీ ఇట్ ఈజ్ ఇల్లీగల్ అండ్ ఇట్ మేక్స్ యూ వెరీ ఇన్సెన్సిబుల్ అండ్ దేర్ ఫోర్ ఇది తమో గుణం కిందకు వస్తుంది. కాబట్టి ఆలోచించుకోవాలి. ఆ పని పిల్లని ఇంటి దగ్గర వదిలించి ఆ ఇంటి దగ్గర ఉంచేసేయాలి, వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఉంచేసి ఆ అమ్మాయికి చదువుకుందుకు చక్కగా సహాయం చేసి పెళ్ళికి కూడా సహాయం చేసి మన ఇంట్లో పనులన్నీ మనం చక్కగా కష్టపడి చేసుకున్నట్లయితే మీరు సత్వగుణ ప్రధానులు అయిపోతారు. యూ షుడ్ డూ లైక్ దాట్. అలా చేయాల్సి ఉంటుంది. అంతే తప్ప వాళ్ళ చేత చాకరీ చేయించుకోవటం అది తప్పు. ఏదైనా చిన్న సర్వీస్ చేయించుకుంటే తప్పు కాదు. విత్ లవ్ అండ్ మన పిల్లల చేత మనం పని చేయించుకోము, మన పిల్లాడికి రే మార్కెట్కి వెళ్ళి కూరలు పట్టుకురా అని చెప్పమా మరి. అలాగే ఇంకోళ్ళ పిల్లాడికి కూడా చెప్పి ఏదైనా వాళ్ళకి కొంత సేవ చేస్తే తప్పు కాదు. కానీ వాళ్ళని సర్వెంట్ అనే ముద్ర వేసి ఆ రకంగా ట్రీట్ చేస్తూ వాళ్ళకి మనం ఇంత డబ్బు ఇస్తున్నాం కాబట్టి మనం తగినంత చాకరీ వాళ్ళ చేత చేయించుకోవాలనేటువంటి స్వార్థ బుద్ధితో ఆ సెన్సిబిలిటీ అనేది లేకుండగా చేస్తూ ఉంటారు కొంతమంది, అది చాలా తప్పు. అదేమవుతుందంటే అప్రవృత్తి అనే దోషంలో పడి, అంటే ఏ పని చేయకుండా అలా కూర్చొని ఉండడం, డ్యూటీ చేయకుండా కూర్చొని ఉండడం, డ్యూటీ చేయరు కూర్చొని ఉండడం. వన్ టైమో అమ్మలక్క చేస్తుంది, పని ఏమో ఇల్లు తుడవడం పని మనిషి చేస్తుంది, వీధిలో తుడవడం పని ఇంకొకటి చేస్తాడు. అమ్మగారు ఊరికే మహిళా మండలికి వెళ్ళొస్తూ ఉంటారు, ఏ పని చేయకుండా ఉంటారు. అయ్యగారు ఏదో అయ్యగారు దాన్ని అయ్యగారు ఉంటారు, అన్నింటికీ అమ్మగారే అవ్వక్కర్లే అయ్యగారు కూడాను. సో ఈ విధంగా అప్రవృత్తి అంటే ఏ పని చేయకుండా అలాగే సోమరిధనంగా ఉండడం అన్నది ఆధునిక సమాజాలలో, సివిలైజ్డ్ సొసైటీస్లో, అప్పర్ మిడిల్ క్లాస్ అండ్ రిచ్ క్లాస్ సొసైటీస్లో ఇది ఒక మేజర్ దోషము. ఈ దోషానికి వాళ్ళు ఫలాన్ని వెంటనే అనుభవిస్తూ ఉంటారు. అంచేతనే లైఫ్ స్టైల్ డిసీజెస్ లైక్ డయాబెటీస్ ది వర్స్ట్ ఆఫ్ ఆల్ అండ్ దెన్ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అండ్ వేరియస్ అదర్ సైకోసోమాటిక్ డిసీజెస్ ఇవన్నీ కూడా మీకు ఈ రిచ్ క్లాసెస్లోనూ అప్పర్ మిడిల్ క్లాసెస్లోనూ ఈ రోగాలన్నీ మీకు కనపడతాయి. అవన్నీ కూడా
ఈ తమో గుణం నుంచి వచ్చినటువంటి వ్యాధులు మాత్రమే. మీరు తమో గుణాన్ని సత్వ రజోగుణంతో జయించేసి రజోగుణాన్ని సత్వగుణంతో జయించి మీరు చేయించినట్లయితే మీరు కుటుంబ జీవనము సమాజ జీవనము శాంతంగా సంతోషంగా హ్యాపీగా గడుపుతారు. రజో సత్వగుణాన్ని కూడా సత్వగుణాన్ని దేంతో జయించాలి? మరే గుణంతో జయించాలి. సత్వగుణాన్ని సత్వగుణంతో జయిస్తారు. అంటే సత్వగుణము తనంత తానుగా గుణాతీత స్థితికి మిమ్మల్ని తీసుకువెళ్తుంది. ఆ విధంగా మానవులై పుట్టినందుకు మనము జీవన్ముక్తిని పొందవలేను అనేది ఈ మార్గంలో ఉన్నటువంటి లక్ష్యం అలా ఉంటుంది. ఇక్కడ డబ్బు సంపాదించాలి, భోగాలు అనుభవించాలి అనే దృష్టి ఉండదు ఇక్కడ. అసలు ఆ గోల్ ఉండదు. ఆ గోల్ ఉన్నట్లయితే అదంతా కూడా రజోగుణం అయిపోయి చాలా దోషముగా పరిగణింపబడుతుంది. ఇక ప్రమాద, ప్రమాద అంటే చెప్తున్నాను కదా, మీరు ప్రమాదాన్ని కొంచెం నేను వ్యాఖ్యానిస్తాను, మీరు గమనించండి. ఎందుకంటే జనులలో ప్రమాదం ఉంటుంది, ప్రమాదం అనే దోషం ఉంటుంది. చెప్పాను, ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. చేయవలసిన కర్తవ్య కర్మను చేయకుండుట ప్రమాదము, చేయకూడని తప్పు పనులను పనిగట్టుకొని చేయుట అది కూడా ప్రమాదమే. తర్వాత ఇంకో రకం కర్మలు ఉంటాయి, క్రియలు, కర్మలు కాదు క్రియలు. అవి ఎలాంటి క్రియలు అంటే వాటి వల్ల ఆ చేసేవాడికి పారమార్థిక ఉన్నతి ఉంటుందా? ఉండదు. పోనీ వాడు ఇహలోకంలోనైనా అభివృద్ధికి వస్తాడా? రాడు. పోనీ దాని వాడు చేసేటువంటి క్రియ వల్ల సమాజానికి ఏమైనా సేవ ఉంటుందా? ఉండదు. వాడి చేసేటువంటి క్రియ వల్ల వాడి శరీరానికి ఏమైనా ఆరోగ్యము, కుశలత, సుఖము ఉంటుందా? ఉండదు. అటువంటి పనులు చేస్తాడు. ఏమిటవి? తంబాకు నవ్వులుతాడు, తంబాకు లేకపోతే సిగరెట్ కాలుస్తాడు, ఆల్కహాల్ త్రాగుతాడు. వీటి వల్ల ఎవరికి వాడికి పారమార్థికంగా ఏమైనా మోక్షాన్ని పొందుతాడా? సిగరెట్ తాగితే మోక్షం వస్తుందా? వాడి శరీరానికి పోనీ సుఖం ఉంటుందా? సమాజానికి ఏమైనా ప్రయోజనం ఉంటుందా? తర్వాత కుటుంబానికి ఏమైనా సేవ ఉంటుందా దానివల్ల? అటువంటి పనులు చేస్తాడు. చుట్ట తాగడం, సిగరెట్ తాగడం, కూడిం పీల్చడం అంటారు. తంబాకు అంటే పొగాకుతోటి పొగాకు ఉత్పత్తులు, పాన్నవిలు ఉమ్ములేస్తూ ఉండడం, వాటే సొసైటీ. వాట్ కైండ్ ఆఫ్ ఎ థింగ్ ఇట్ ఈస్. ఎవరో ఉన్నారు బాంబేలో, ఎవరో ఉన్నారు బాంబేకు ఫారినర్ వచ్చాడు. ఆయన వచ్చి ఆ బాంబేలో ఇటు తిరిగి హియర్ ఈజ్ ఏ దిస్ ఈజ్ ఎ సొసైటీ ఆఫ్ స్పిటర్స్. ఇట్స్ ఎ సొసైటీ ఆఫ్ స్పిటర్స్. ఇక్కడ ఉమ్మి వేయరాదు అని ఉంటుంది. వాట్ డస్ ఇట్ మీన్? అంటే అందరూ వేస్తూ ఉంటారు, మీకు తెలుస్తూ ఉంటుంది కూడా. ఏదైనా గవర్నమెంట్ ఆఫీసులోకి వెళ్ళిన వెంటనే లంచములు ఇయ్యకూడదు అని బోర్డు పెట్టాడు అనుకోండి, వాట్ డస్ ఇట్ మీన్? అలా పెడుతూ ఉంటారు, లంచము ఇయ్యకూడదు అని బోర్డు పెట్టారంటే అర్థం ఏంటి? ఆ లోపల ఉన్నవాళ్ళందరూ లంచం పుచ్చుకునే వాళ్ళే అని బోర్డు పెట్టినట్టుగా ఉందిగా. అరే తోడతో శరం కన్నా చేహియవి, అమేజింగ్. చాలా చిత్రంగా ఉంటుంది సోషల్ లైఫ్. ఇదంతా కూడా ప్రమాదము అనే కేటగిరీ. ప్లేయింగ్ కార్డ్స్ దృష్టాంతం. ఈ నాలుగు పేకాట ఆడతాడు, దానివల్ల ఎవరికి ఉపకారం? ఎవరికి ఉపకారం ఉండదు. అది కూడా అటువంటి దృష్టాంతమే. అవన్నీ కూడా ప్రమాదము అనే కేటగిరీలోకి వస్తాయి. ఇప్పుడు చెప్పిన క్రియలన్నీ కూడా ఈ ప్రమాదం అనే లక్షణం ఉన్నట్లయితే వాడి జీవితము వ్యర్థమైపోతుంది. వాడి దగ్గర ఉన్న సంపద, డబ్బు అవి ఉంటే అవంతా కూడా వేస్ట్ అయిపోతాయి. తర్వాత వాడు అట్టర్లీ యూస్లెస్ యాక్షన్స్, ఎందుకు కొరగాని పనులను చేస్తూ ఉంటాడు. వెళ్ళి అక్కడ పాన్ షాప్ బయట ఓ చిన్న స్టూల్ ఉంటే దాని మీద కూర్చుని వాడితో కబుర్లు చెప్పొస్తాడు ఒక గంట సేపు. పాన్ షాప్ అతను పాన్ షాప్లో సిగరెట్లు, బీడీలు అవి అమ్ముతూ ఉంటాడు. వీడు వాడికి తోడు, అడ్డు, పైగా అడ్డు కూడాను. సిగరెట్ కొనుక్కున్నవాడు సిగరెట్ వెలిగించుకోవడానికి ఒక తాడుకి నిప్పు ఉంటుంది, ఆ తాడు పక్కన కూర్చుంటాడు వీడు. వెళ్ళి అలా సిగరెట్ కొనుక్కున్నా తప్పుకోవా అనేది వీడు తప్పుకుంటాడు. వాడు మళ్ళీ సిగరెట్ వెలిగించుకోవాలని మళ్ళీ కూర్చుంటాడు. వెళ్ళి అక్కడ కూర్చుని వాడితో కబుర్లు చెప్తూ ఉంటాడు. ఈ తమో గుణ ప్రధానులు ఉన్నారు చూసారా వీళ్ళు, వాళ్ళు రియల్లీ స్కమ్ ఆఫ్ ది సొసైటీ అని అనొచ్చు. బ్యాడ్ క్యారెక్టర్స్ ఆఫ్ ది సొసైటీ, నాట్ గుడ్. మేబీ నేను అంత పరుషంగా అనక్కర్లేదేమో, నాట్ గుడ్. ఇట్ ఈజ్ నాట్ గుడ్.
కాబట్టి తమోగుణానికి సంబంధించిన లక్షణము ఇసుమంతైనా కూడా మనలో లేకుండా చూసుకోవాలి. రజోగుణాన్ని కూడా మనం జాగ్రత్తగా గుర్తుపట్టి ఆ దోషపూర్ణమైన ప్రవృత్తి, దోషపూర్ణమైనటువంటి ఆరంభము, అది రజోగుణం. సహజ సిద్ధమైన ప్రవృత్తి, యోగ్యమైన ఆరంభము, అది రజోగుణం కాదు, అది సత్వగుణం కిందకే వస్తుంది. కాబట్టి వాటినట్టే పెట్టుకుని దోషముతో నిండినటువంటి ప్రవృత్తిని, ఆరంభమును మనం పూర్తిగా త్యాగం చేయాల్సి ఉంటుంది, సత్వగుణంలో నిలిచి ఉండాలి. ఇందుకోసమని ఈ విచారాన్ని ఇలా చేస్తూ ఉంటాము. అందాము భాష్యకారులు ఏమంటారో, అప్రకాశ అవివేక అత్యంతం. అంటే వాడికి అసలు ఏమీ తెలియదు, అంతే, శుద్ధ ముద్దబ్బాయి, ఏమీ తెలియదు. సో మూర్ఖంగా ఉంటారు. అప్రవృత్తిశ్చ ప్రవృత్తి అభావ, అంటే లేచి నిలబడి నాలుగు అడుగులు వేసి పని చేయుట అనేది ప్రవృత్తి. ఆ సందర్భానికి తగ్గట్టుగా పని చేయుట. ఏ పని చేయాలి, ఏ పని చేయాలో ఇప్పుడు నన్ను చెప్పమంటే నేనేం చెప్తాను? చేయాల్సిన పని ఏదో చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు తలుపు ఎవరైనా కొట్టారనుకోండి, టక్కు మన లేచి వెళ్ళి తలుపు తీసి, తలుపు తీయాలి, అది చేయాలి. అలాగే కుర్చీలో కూర్చుని ఎర్రా ఎవర్రా అక్కడ, వాళ్ళు ఎక్కడో 100 గజాల దూరం వెళ్ళరా, వెళ్ళి తలుపు తీ అంటే వాడు 100 గజాల దూరం నుంచి వేగంగా పరిగెత్తుకొచ్చి 4 అడుగుల దూరంలో ఉండే తలుపు వాడు తీయాలి. వీడు కూర్చుని ఉంటాడు. సుతరాము ప్రవృత్తి లేకుండుట అప్రవృత్తిశ్చ తత్కార్యం ప్రమాద. ఆ అప్రవృత్తి నుంచే ఈ ప్రమాదము అనే దోషం పుట్టుకొస్తుంది. నేను చెప్పాను, ఇంకొకటి ఉంది అయిపోయిందనుకున్నాను, మోహ ఏవచ మోహము అంటే చూడండి, మరి మోహము అంటే నేను అది ఏమిటో నేను చెప్పాననుకోండి, మీరు దాన్ని ప్రాపర్ స్పిరిట్లో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. దృష్టాంతం చెప్పకుండా మోహం అంటే ఏమిటి చెప్తారు, అర్థం ఎలా చెప్తారు? అది కాని దానిని అది అని భ్రమించుట, అది మోహము అంటారు. త్రాడు చూసి పాము అనుకుంటే అది మోహము అని. మీకు మోహానికి కొన్ని స్టాండర్డ్ ఎగ్జాంపుల్స్ మీకు చెప్తాను, మీరు ఆలోచించాల్సి ఉంటుంది. యూ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. ఉదాహరణకి, డబ్బు బాగా మూటగట్టినట్లయితే మనకి రక్షణ ఉంటుంది అనుకుంటాడు, అది మోహము. ఆనందము బాహ్య వస్తువులలో, ఖరీదైనటువంటి వస్త్రాలలో, ఆభరణాలలో ఉంటుంది అనుకుంటాడు, అది మోహము. సో అగో ఇలా ఉంటుంది మోహం. ఇంకా ఇలాంటివి చాలా ఉంటాయి. తర్వాత ఏ పని తప్పో అది అది కరెక్ట్ పని అనుకుంటాడు, అది మోహము. ఇప్పుడు బ్లాక్లో లడ్డూలు కొన్నారనుకోండి, అది తప్పది, అది అది లడ్డూ తినేస్తే మనకి దేవుడు అనుగ్రహం వస్తుందని బ్లాక్లో కొనేసి తినేస్తాడు, అది మోహము. మనం ఇలా ప్రసాదాలు, దేవుడి ప్రసాదం పేరు మీద కనపడ్డదల్లా తినేస్తూ ఉంటే మనకి దేవుడు ఇబ్బడిముబ్బడిగా మనకి లాభాలు వర్షించేస్తాడు, ఇది మోహము, అది మోహం. ప్రసాదం తింటే మీకు మోక్షం ఏమి వచ్చేదు. ఇది ఒక సిస్టమ్, ఎలా బయలుదేరిందో బయలుదేరింది. అదే తిరుపతి వెళ్ళారనుకోండి, 1 డజన్ లడ్డూలు కొనుక్కురావడం, వాళ్ళు ఏమంటారు, అరే ఒక భక్తుడికి 1 లడ్డూ ఇస్తాం మేము అని వాళ్ళు అంటారు. వీడు 1 తెచ్చుకురావచ్చు కదా, వీడు 1 డజన్ కొనుక్కుదక్క వస్తాడు బ్లాక్లో, కొనుక్కొచ్చి ఊళ్ళో వాళ్ళందరికీ పంచిపెడతాడు. ఎందుకురా, ఎందుకు పంచిపెట్టడం, ఎందుకు పంచిపెట్టడం, ఈ పంచిపెట్టడానికి అర్థమేంటి అంటే, కాదు గతానుగతి కహ, హీ నెవర్ థింక్స్ అబౌట్ ఇట్. థింకింగ్ ఉండదు కదా, మరి థింకింగ్ ఉంటే మోహం ఎందుకు అవుతుంది? సో ఈ రకంగా మీకు సమాజంలో మతం పేరుతోటి కనపడేటువంటి ఎన్నో అలవాట్లు, ఇవన్నీ మోహము నుంచి వస్తాయి, మోహము అనేటువంటి లక్షణంలో ఉంటాయి. తర్వాత మనం ఎక్కువ నెయ్యి కనుక నిప్పుల్లో వేసేస్తూ ఉంటే దేవుడు బాగా సంతోషిస్తాడు అని ఆ నెయ్యిని అలా పెద్ద పెద్ద స్పూన్లతో, మంత్రంతో సంబంధం లేకుండా, విధితో సంబంధం లేకుండా అలా నిప్పుల్లో పోసేస్తూ ఉండడము, అది మోహము. దేవుడు ఖుషి అయిపోయి మన కోరికలన్నీ తీర్చేస్తాడు, అది మోహము. కోరికలు తీర్చడం కోసమే మనం దేవుణ్ణి ఆరాధించాలి, అది మోహము. ఈ రకంగా ఈ మోహాన్ని గురించి చెప్పుకుంటూ పోతే ఎంతో ఉంటుంది. నేను పుట్టాను, చచ్చిపోతాను, అదంతా మోహమే. ఆల్ ఆఫ్ దట్ ఈస్ మోహ. ఇది మోహమని కూడా వాడు అనుకోడు. అది తమో గుణం యొక్క లక్షణం ఏమిటంటే,
ఇదంతా కూడా కరెక్ట్ అని అనుకుంటారు. ఇదంతా ఆల్ దిస్ ఈజ్ ఫైన్, దీంట్లో తప్పేం లేదని అనుకుంటారు. ఆల్ దట్ ఈస్ ఫైన్, అదంతా కూడా మోహంలోకి వచ్చేస్తుంది. మోహ ఏ వచ మోహ ఏ వచ అవివేక మూఢత ఇత్యర్థ. ఇంకేం చెప్తారు దానికి, మోహానికి ఇంకేమర్థం చెప్తారు? తేడా తెలియకపోవడము, ఏది హితము ఏది హితము కాదు అది తెలియదు వాడికి. మనకి ఏది హితము ఏది హితము కాదు తెలియాలా అక్కర్లేదా? తెలియాలి. తెలియకపోతే అది మోహము. అనేక అంశాల్లో ఈ మోహము యొక్క ప్రవృత్తి మనకి కనపడుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా పరిశీలించకుండగా కేవల విశ్వాసం బేసిస్ మీద మీరు ప్రొసీడ్ అయినట్లయితే దాన్ని మోహము అనాల్సి వస్తుంది. పరిశీలన అనేది ఏమీ లేకుండా కేవలము విశ్వాస ప్రధానంగా ఎవేవో చేసేసుకుంటూ పోతే అదంతా మోహము అనే కేటగిరీలో పడిపోతుంది. అది పరిశీలించి చేయాలి. ఆచి చూచి ఆచి తూచి ఏదో అంటారే, అడుగు ముందుకు వేయాలి. సోచు సమచికర్ పాము బడావో అని అలాగా ఆలోచించి దాన్ని పరిశీలించి అడుగు వేయాలి. కర్మలు ఉన్నాయనుకోండి, విహిత కర్మలే, ఆ కర్మలని పరిశీలించాలి. ఇప్పుడు ఈ కర్మ చేస్తున్నాం, దేనికోసం చేస్తున్నాము? సపోజ్ ఈ కర్మకి ఫలాన్ని అపేక్షించి చేస్తున్నాము, ఫలాపేక్ష అవసరమా? పోనీ అవసరమే. ఆ ఫలం సిద్ధిస్తే ఏమవుతుంది? ఏమవుతుంది పరిశీలించద్దు? ఫలం సిద్ధిస్తే ఏమవుతుంది? వాట్ విల్ హ్యాపెన్? సపోజ్ అక్షయ తృతీయ నాడు 4 తులాల బంగారం ఇంటికి పట్టుకొచ్చేశారు సంతోషం, దెన్ వాట్ విల్ హ్యాపెన్? అవుట్ ఆఫ్ దట్ వాట్ విల్ హ్యాపెన్? లక్ష్మీదేవికి మనకి సంతోషం అయిపోతుంది. ఓకే, సంతోషం అయిపోతే వాట్ విల్ హ్యాపెన్? 40 తులాల బంగారం వచ్చేస్తుంది. వచ్చేస్తే వాట్ విల్ హ్యాపెన్? దెన్ వాట్? ఈ 40 తులాల బంగారము మెడకి ఉరిత్రాడుగా తయారవుతుంది కదా. మరి అది గుర్తించాలా అక్కర్లేదా? అది గుర్తించకపోతే మోహం అవుతుంది. కాబట్టి అవివేకత మూఢత ఇత్యర్థ. ఈ చర్చ మీకు ఇబ్బందికరంగా ఉందా? అది ఓకే విత్ ఇట్? ఓకే. తమసి గుణే వివృద్ధే ఏతాని లింగాని భవంతి జాయంతే. అది తమసి గుణం, తమో గుణము బాగా అభివృద్ధికి వచ్చినప్పుడు, బాగా పెరిగినప్పుడు ఈ గుణాలన్నీ కూడా, ఈ లక్షణాలన్నీ కూడా ఆ వ్యక్తి యొక్క ప్రవృత్తిలో మీకు కనబడతాయి. హే కురునందన. అది శ్లోకం ఒకసారి అనేసిద్దాము. అప్రకాశో ప్రవృత్తిశ్చ ప్రమాదో మోహ ఏవచ తమస్యేతాని జాయంతే వివృద్ధే కురునందన. ఇప్పుడు సమాజంలో ఒక దృష్టికోణము ప్రసిద్ధంగా ఉంటుంది. ఏమిటి? మీరు పుణ్యకర్మ చేసినట్లయితే పుణ్యం లభించి స్వర్గానికి వెళ్తారు, పాపకర్మ చేసినట్లయితే పాపం వచ్చి నరకానికి వెళ్తారు. కర్మ గురించి మీరు ఒక వ్యవస్థ మీరు చేసి పెట్టుకున్నారు, సమాజంలో ఉంది కర్మ గురించి వ్యవస్థ ఉన్నది, కానీ భావము గురించి వ్యవస్థ లేదు. అంటే సమాజంలో తెలుసుకోరు, భావము గురించి తెలుసుకోరు. ఇప్పుడు కర్మ అనేది బాహ్యంలో ఉంటుంది, స్థూలంగా ఉంటుంది. కర్మకు వెనకాలేముంటుంది? భావము ఉంటుంది, అది సూక్ష్మంగా ఉంటుంది, ఆంతరంలో ఉంటుంది. ఏమండి, బాహ్యమునందుండి స్థూలంగా ఉండే కర్మ వలన మీకు స్వర్గమా నరకమా నిర్ధారింపబడుతోంది అన్నప్పుడు, ఆంతరంలో ఉండి సూక్ష్మంగా ఉండే భావము వలన స్వర్గము నరకము నిర్ధారింపబడుతుందా పడదా? పడుతుంది. ఇట్ విల్ బి మోర్ పవర్ఫుల్, ఇట్ విల్ బి మోర్ పవర్ఫుల్. ఇప్పుడు ఉదాహరణకి, దయాగుణము కలదు మీకు, దయా కరుణ, ఇతరులకు ఉపకారము చేసే స్వభావము, ప్రేమ మొదలైన గుణాలు మీలో ఉన్నాయనుకోండి, వాటి వలన మీకు స్వర్గం వస్తుందని మీరు ఎప్పుడైనా విన్నారా? మీరు ఎవడైనా చెప్పాడా అసలు ఆ మాట? నీకు జ్యోతిష్టోమం చేస్తే స్వర్గం వస్తుందంటాడు తప్ప, సుదర్శన యాగం చేస్తే వైకుంఠం వస్తుంది, చక్రస్నానం చేస్తే వైకుంఠం వస్తుంది అని చెప్తాడు తప్ప, నీకు దయా కరుణ ప్రేమ మొదలైన సద్గుణములను నీవు అలవరుచుకున్నట్లయితే నీవు వైకుంఠానికి పోతావు స్వర్గానికి పోతావు అని ఎక్కడా చెప్పడు, ఎవడూ చెప్పడు. చెప్పాల్సిన అవసరం ఉందా లేదా?
చెప్తున్నారు ఇప్పుడు శ్రీకృష్ణుడు. నౌ హీస్ కమింగ్ టు ద టాపిక్, వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. యదా సత్వే ప్రవృద్ధేతు ప్రళయం యాతి దేహభృత్ తదోత్తమవిదాం లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే. అయితే ఈ శ్లోకాన్ని వివరించే ముందు ఈ కర్మకి సంబంధించి ఉన్న వ్యవస్థ కొంత మీరు స్పష్టంగా తెలుసుకుని ఉండాలి. క్లారిటీ ఆఫ్ థాట్ ఉండాలి, దట్ ఈస్ సత్వగుణ లక్షణం. అది ఇప్పుడు పుణ్యకర్మే చేశారనుకోండి, పుణ్యకర్మ చేస్తే ఏమొస్తుంది? స్వర్గం వస్తుంది. ఎప్పుడు వస్తుంది స్వర్గం? చేసిన వెంటనే వస్తుందా? రాదు, మరణించిన తర్వాత స్వర్గం వస్తుంది. పాపం అధర్మం చేస్తే నరకం వస్తుంది. ఎప్పుడు వస్తుంది? అది మరణించిన తర్వాతే వస్తుంది. వెంటనే నరకం వచ్చేది, లంచం పుచ్చుకుంటూనే నరకం వచ్చేది. నిజానికి లంచం పుచ్చుకుంటూనే మంచి ఉల్లాసంగా బాగా జేబు బరువుగా ఉంటుంది, ఇంటికి వస్తాడు, ఇంట్లో వాళ్ళందరూ కొనియాడతారు కూడా, ఏవేవో ఖరీదైన వస్తువులు పట్టుకొచ్చాడని. వెంటనే నరకం వచ్చేది. నరకం దేహత్యాగం చేసిన తర్వాత వస్తుంది. అయితే ఈ స్వర్గము నరకము ఎక్కడున్నాయి? మరి ఆ ప్రశ్న మీరు సెటిల్ చేయాలి. ఇప్పుడు అదే టాపిక్ ఇది. దానికి మల్టిపుల్ ఆన్సర్స్ ఉంటాయి. మీ థింకింగ్ని బట్టి మీకు ఆన్సర్, మీరు నచ్చిన ఆన్సర్ మీరు తీసుకోండి. ఉదాహరణకి మీరు పుణ్యం చేస్తే స్వర్గానికి పోతారు, స్వర్గం ఎక్కడ ఉంటుంది? పైన ఉంటుంది. పాపం చేస్తే నరకానికి పోతారు, నరకం ఎక్కడ ఉంటుంది? అడుగున ఉంటుంది, పాతాళంలోనో ఎక్కడో ఉంటుంది నరకం. ఓకే, దిస్ ఈజ్ వన్ థింకింగ్. ఇంకో థింకింగ్ కూడా ఉండొచ్చు, పుణ్యం చేస్తే స్వర్గానికి పోతారు, స్వర్గం ఉత్తర దిక్కులో ఉంటుంది, వాస్తు. ఉత్తర దిక్కు అన్నాడంటే వాస్తు. అరే ఉత్తరము అనేది ఇట్ ఈజ్ రిలేటివ్ అని ఎవరికి చెప్తారు మీరు? ఇప్పుడు అంతటా ప్రమాదో మోహయవచ ఉంటే మీరు ఎవరికి బోధిస్తారు? ఉత్తర దిక్కులో స్వర్గం ఉంటుంది, అధర్మం చేస్తే పాపం వచ్చి నరకం వస్తుంది. అది ఎక్కడ ఉంటుంది? దక్షిణ దిక్కులో ఉంటుంది. దిస్ ఇస్ ది స్వర్గ నరక వాస్తు. రెండు పైనే ఉంటాయి, రెండు. ఇది దిస్ ఇస్ ది మెటీరియల్ ఫర్ సినిమా స్క్రిప్ట్ రైటర్స్కి. దిస్ ఇస్ ది రెగ్యులర్ మెటీరియల్ ఇది. ఓకే, దిస్ ఈజ్ వన్ థింకింగ్ విచ్ ఈజ్ ఓకే. వీఆర్ నాట్ డిస్మిస్సింగ్ ఇట్ ఆల్ టుగెదర్. దాన్ని ఎప్పుడు డిస్మిస్ చేస్తామంటే ఈ జగత్తు మిథ్యా అని డిస్ చెప్పినప్పుడు ఆ మిథ్యా సందర్భంలో మొత్తం ఈ జగత్తుతో పాటు అవన్నీ కూడా డిస్మిస్ చేసి పెడతాం. ఆ సందర్భం వేరు. ఈ సందర్భంలో దట్ ఈజ్ వన్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ పుణ్య పాప వెర్సెస్ స్వర్గ నరక. దర్ ఇస్ అనదర్ వే, దట్ ఈజ్ నాట్ ది ఓన్లీ వే. కపిల దేవహూతి సంవాదంలో కపిల భగవానుడు దేవహూతితో అంటాడు, అమ్మా ఇదొక పద్ధతి ఉన్నది, ఇది స్వర్గము అది నరకము అని. కానీ దీని మీద ఇంకో అభిప్రాయం కూడా ఉంది. ఆ అభిప్రాయం ఏమిటంటే ఈ స్వర్గము నరకము అన్నవి ఈ లోకంలోనే ఉంటాయి. ఇప్పుడు మీరు ఇంట్లో భార్యతోటి పిల్లలతోటి కలహం పెట్టుకుని ఒక టెన్షన్ ఒక కాన్ఫ్లిక్ట్ తోటి జీవిస్తూ ఉన్నారనుకోండి, లేకపోతే ఆఫీస్లో పై ఆఫీసర్తోటి కింద జూనియర్స్ తోటి కాన్ఫ్లిక్ట్తో బతికేస్తున్నారనుకోండి, మీకు నరకం అయిపోతుందా అవుదా? లేకపోతే మీరు హార్మోనీతో ఉన్నారనుకోండి, అంటే వైరాగ్యము, ఇంట్లో అందరినీ ప్రేమించటము. ఇంట్లో వాళ్ళని ప్రేమించే ఉపాయం ఒకటి ఏమిటో చెప్పంటారా మీకు? వాళ్ళు అడిగింది వాళ్ళకి ఇచ్చేయటం. వాళ్ళు కూడా తెలివైన వాళ్ళే కదా, వాళ్ళకి తెలుసు వాట్ ఈస్ గుడ్ ఫర్ దెమ్, దే నో వెరీ వెల్. దెర్ఫోర్ వాళ్ళు అడిగింది వాళ్ళకి ఇచ్చేయటం. ఇచ్చే నా సపోజ్ నాన్నగారు డబ్బు ఇవ్వండి అన్నారు, డబ్బు ఇవ్వడం ఎందుకన్నారా? వెర్రి వాళ్ళలారా, ఇదిగో తాళించే, మీలో ఎవరు తాళించే మీ దగ్గర పెట్టుకోండి, అదిగో అక్కడ డబ్బు ఉంది, మీకు కావాల్సింది తీసుకోండి. నాకు ఎప్పుడైనా కావాల్సి వస్తే నేనే మిమ్మల్ని అడిగి తీసుకుంటాను, మీరు నన్ను అడిగేందుకు తీసుకోవాలి అని హ్యాండ్ ఓవర్ చేసేస్తే ఆ ఇల్లు స్వర్గమే. కాబట్టి హే హే మాత అని కపిలుడు దేవహూతితో అంటాడు, అమ్మా స్వర్గ నరకములు అన్నవి ఈ లోకంలోనే మనం ఉంటున్న చోటే, మన ఊళ్ళోనే మన ఇంట్లోనే ఉంటాయి, అది స్వర్గం. దీన్ని బైబిల్లో కూడా చెప్పారు, ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ వితిన్ అని అంటాడు క్రైస్ట్ ఓ సందర్భంలో. అక్కడ ఏదో ఒక ఉందని అది ఎలాగో ఉంది, అది థియాలజీ పార్ట్, దిస్ ఇస్ ది ఫిలాసఫీ పార్ట్ ఆఫ్ ఇట్. ఇది కూడా మీరు అర్థం చేసుకోవాలి, దిస్ ఆల్సో యూ షుడ్ అండర్స్టాండ్.
ఇక స్వర్గానికి వెళ్ళారనుకోండి, మీరు దేవత అయ్యి జన్మిస్తారు. పుణ్యం చేసి స్వర్గానికి వెళ్ళి దేవత అయ్యి జన్మిస్తారు. మరి ఆ స్వర్గం ఏదో ఇక్కడే ఉన్నప్పుడు మరి అప్పుడేమిటవుతుంది అంటే, పుణ్యం చేసి మళ్ళీ మనుష్య జన్మనే పొంది ఎటువంటి మనుష్యుడిగా జన్మిస్తారంటే, మీరు దైవ సంపత్తు నిండా ఉన్న మనిషిగా జన్మిస్తారు. అదే దేవలోకము, అదే దేవతా జన్మను. మనుష్యలోకంలోనే పాపం చేసి నరకానికి పోయి ఏదో కష్టపడ్డాడు అని అదొకటి, లేదా పాపం చేసి నరకం అంటే ఇదే లోకంలో మీరు ఆసుర యోనిలో పుడతారు, అంటే రజోగుణము తమోగుణము అధికంగా ఉన్నటువంటి ఒక జన్మని కలిగి ఉంటారు, అదియే నరకము. కాబట్టి స్వర్గ నరకములను పైన ఎక్కడ ఉన్నాయని మీరు భావన చేసుకోవచ్చు. దట్ ఈజ్ ఆల్సో ఎ వ్యాలిడ్ కాన్సెప్ట్. అంటే నేనేం చూసి వచ్చి మీకు చెప్పట్లేదు. ఏమంటే కొంతమంది అలా చెప్పేస్తారు, పురాణం చెప్పేస్తే చూసి వచ్చి ఇప్పుడే అప్పుడు అక్కడి నుంచే వస్తూ ఉన్నానయా అన్నట్టుగా చెప్పేస్తారు. నేను అలాగ ఐ డోంట్ వాంట్ టు అటువంటి భేషజన్ నేనేమీ ప్రదర్శించట్లేదు, నేనేమీ చూసి రాలేదు, ఊరికే పుస్తకాల్లో ఉన్నమాటే మీకు నేను చెప్తున్నాను. కాబట్టి ఫిలసాఫికల్గానే దాన్ని నేను చెప్తున్నాను. అది ఒక పద్ధతి, అండ్ ఇట్ ఈస్ ఎ వ్యాలిడ్ స్టేట్మెంట్. వీఆర్ నాట్ ఎగ్నెస్ట్ ఇట్. ఎందుకంటే మేము జగన్మిథ్యాత్వవాదులం, మేము మొత్తం జగత్తునంతని నూరుకుని తాగేసి కూర్చుంటాం. మాకు దాంట్లో మీరు స్వర్గం రెండు మూడు స్వర్గాలు పెట్టినా మాకేం అభ్యంతరం లేదు. ఎందుకంటే అంతా మిథ్య అయితే ఒక స్వర్గం ఉన్నా పర్లేదు, అరడదన స్వర్గాలు ఉన్నా పర్లేదు, అన్నీ మిథ్య అయిపోతాయి, ఏమీ సమస్య ఏం కాదు. కాబట్టి ఈ స్వర్గం మీద వేదాంతులకు పెద్ద ఇష్యూ ఏం కాదు. వాళ్ళకి ఆ మాయా అనే పెట్టి తెస్తే అవన్నీ దాంట్లోకి పోతాయి. సో ఇప్పుడు సినిమా 2 గంటల సినిమా అసత్యం అయ్యి 3 గంటల సినిమా సత్యం అవుతుందండి. మంచిగా బాగా సక్సెస్ఫుల్ అయిన సినిమా సత్యమును, ఫెయిల్ అయిన సినిమా అసత్యం అవుతుందా? అదేం కాదు, అన్ని సినిమాలు ఒకటే. కాబట్టి ఈ వేదాంతులు ఇలా ఉంటారు, వాళ్ళకి దేని మీద ఆగ్రహం ఉండదు, అంటే పట్టింపు పట్టుదల ఉండవు. ఎందుకు దేని గురించి పట్టుదల? ఇట్ ఈజ్ ఆల్ అన్రియల్. ఎనీవే, సో మనిషిగానే పుడతాడు, కానీ దేవతా లక్షణాలు కలిగిన మనిషిగా పుడతాడు, అది స్వర్గం. అసుర లక్షణాలు కలిగిన మనిషిగా పుడతాడు, పుట్టి సఫర్ అవుతాడు, అది నరకం. మిక్స్డ్గా ఉంటాడు, అది మనిషి. ఓకే, ఆ విధంగా కూడా మీరు తీసుకోవచ్చు. కర్మ వల్ల ఈ లోకాలు పుణ్యలోకాలు వస్తాయి. కర్మ వల్ల మాత్రమే కాకుండా భావము వల్ల కూడా పుణ్యలోకాలు వస్తాయి. కర్మ వలన కర్మఫలము ఎంత ఖాయంగా వచ్చి తీరుతుంది, కర్మ చేస్తే కర్మఫలము వచ్చి తీరును. లా ఆఫ్ నేచర్, న్యూటన్స్ థర్డ్ లా, ఎవ్రీ యాక్షన్ హ్యాస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. కర్మకి ఆపోజిట్ రియాక్షన్, కర్మ యాక్షన్ అయితే కర్మకి ఆపోజిట్ రియాక్షన్ ఫలం. ఎందుకంటే కర్మలో కష్టపడతారు, ఫలంలో ఎంజాయ్ చేస్తారు కదా. కాబట్టి న్యూటన్స్ థర్డ్ లా అది. అయితే వచ్చేది డైనమిక్స్లో అలా వచ్చింది, వేదాంత థియాలజీలో ఇలా ఉన్నది. మంచిది. సో కర్మకి ఫలము ఉన్నది, కర్మ ఈజ్ ఇట్ విల్ నెవర్ ఫెయిల్ అని మనకి దృఢమైన నమ్మకం ఉంటుంది సమాజంలో. అది కరెక్టే కూడా, కానీ భావం అనే దానిని కూడా మీరు ముందు గుర్తించాలి. కర్మ ఫలాన్ని ఇచ్చినప్పుడు భావము ఎందుకు ఫలాన్ని ఇవ్వదనుకుంటున్నారు మీరు? మీరు దేవాలయానికి వెళ్ళి పూజ చేసి వస్తే సత్ఫలితం ఉన్నప్పుడు, మీ నైబర్ని మీరు ప్రేమగా చూస్తే సత్ఫలితం ఉండదని ఎందుకు అనుకుంటున్నారు? ఉంటుంది. తర్వాత కర్మ కంటే భావమునకు ఫలము అధికంగా ఉంటుంది తప్ప తక్కువ మాత్రం ఉండదు. కాబట్టి కర్మలను చేసుకుంటూనే పుణ్యాన్ని సంపాదిస్తూనే భావము అనే అంశముపై మనసు పెట్టవలెను. భాష్యకారుల అవతారికి చూడండి, మరణద్వారేణాపి యత్ఫలం ప్రాప్యతే తత్ అపి సంగరాగహేతుకం సర్వం గౌణమేవా ఇతి దర్శయన్నాహ. ఓకే, ఇప్పుడు స్వర్గము అనే ఫలాన్ని పొందాలంటే స్వర్గానికి తీసుకువెళ్ళే ద్వారం ఏమిటో తెలుసిన? మృత్యువు.
మృత్యు వీడు మరణిస్తే కానీ స్వర్గానికి వెళ్ళడం. హీ హ్యాస్ టు డై బిఫోర్ ద డోర్ ఫర్ హెవెన్ ఈజ్ ఓపెన్డ్. అంటే ఆ స్వర్గఫలమును వీడు ఎలా పొందుతున్నాడు, మరణము ద్వారా పొందుతున్నాడు. స్వర్గం అనే ఫలాన్ని పొందుతున్నాడు. స్వర్గము అంటే అది చాలా పవిత్రమైనటువంటి ఫలము, యజ్ఞం చేసి పొందుతాడు ఆ ఫలాన్ని, కాబట్టి చాలా పవిత్రమైన ఫలము. కాబట్టి అది పవిత్రమైన ఫలము కనుక అదంతా సాత్వికమని మీరు అనుకోవద్దు. అది వేదవిహితమైన కర్మ చేసి పొందిన ఫలము కనుక దాని యందు ఈ రజోగుణ దోషములు ఏవైతే ఉన్నాయో అవే ఉండవు అని మీరు ఎవరైనా అనుకుంటే అది పొరపాటే. వేద విహితమైన కర్మను చేసి పుణ్యాన్ని మూటగట్టి కొంతకాలం బ్రతికి దేహత్యాగం చేసి అప్పుడు పొందిన స్వర్గము అనే ఫలమునందు కూడా రెండు అంశములు ఉండి తీరును. ఏమిటా రెండును? సంగము, రాగము. కాబట్టి ఈ ఫలములన్నీ స్వర్గాది ఫలములు, వేదోక్త కర్మలకు చెప్పిన స్వర్గాది ఫలములన్నీ కూడా ఇవి ఆ ఉత్తమోత్తమైన మోక్ష ఫలంలోకి రావు. ఇవేమేను అప్పుడు ముఖ్య ఫలములు కావు ఇవి. ఇవన్నీ కూడా గౌణ ఫలములే, అంటే గుణముల నుండి పుట్టిన ఫలములే. వీడికి రజోగుణం ఉంటుంది, కోరికలు ఉంటాయి, ఆ కోరికలు ఇక్కడ తీరవు, ఇక్కడ తీర్చుకోవడానికి సందర్భం ఉండదు. యజ్ఞం చేసినట్లయితే, జ్యోతిష్ఠోమం చేసినట్లయితే స్వర్గానికి వెళ్ళొచ్చు అని ఎక్కడో వింటాడు. ఆ స్వర్గంలో ఏముంటుంది అంటే, స్వర్గం ఇప్పుడు ఇక్కడ మంచి భోజనం కొంతసేపు చేసి కొంత భోజనం చేసేప్పటికి ఆయాసం వచ్చేస్తుంది, ఆ వెంటనే ఆయాసం వస్తుంది, తర్వాత రోగం వస్తుంది. స్వర్గంలో అయితే మీరు ఎంత మీకు తృప్తి కలిగేదాకా మీరు తినవచ్చు, ఆయాసము రాదు, రోగము రాదు. తర్వాత ఇక్కడ ఆ టైం గడుస్తున్న కొద్ది ముసలిదనం వచ్చేసి ఇంద్రియ పాటవము అన్నీ తగ్గిపోతాయి. స్వర్గంలో అయితే టైం గడుస్తూనే ఉంటుంది, మీరు ఎంజాయ్ చేస్తూనే ఉంటారు తప్ప ముసలిదనము వచ్చుట అనేది ఉండదు. అజర అమరణి ఘంటు ఏమిటి? అమరణం ఎలా ప్రారంభమవుతుంది? అమర నిర్జర దేవాహ అని ప్రారంభమవుతుంది. తర్వాత వీడికి రాదు అమర నిర్జర దేవాహ అంతే వచ్చు, తర్వాత నాకు రాదు. తర్వాత ఏమిటి రాని అడిగారు, ఇంక తెలియదు. కొమర కొంప పీకర అని ఎవడో ఫిలప్ చేశాడు దాన్ని. కొమర అంటే ఓ కూడక, కొంప పీకర నువ్వు ఇంక అందుకు తప్ప ఇంక దేనికి పనికిరావు నాయన ఇంక కానీ అని అలా ఎవడో ఫిలప్ చేశాడు అమర నిర్జర దేవాహ అని. సో అమరాహ అంటే మృత్యు ఉండదు, నిర్జరాహ ముసలిదనం ఉండదు, అలా భోగాలన్నీ అనుభవిస్తూ ఉండొచ్చు అని విని దాని మీద ఆకర్షణ కలిగి యజ్ఞం చేశాడు. అంటే భోగాసక్తి ఉందా? సంగము. ఇటువంటి భోగాలన్నీ నాకు కావాలి అనేటువంటి అటాచ్మెంట్ ఉందా? రాగము. కాబట్టి ఈ గుణములు రజోగుణ తమో గుణములలో ఉండి మీరు సంగము రాగము పెట్టుకుని వేదవిహితమైన కర్మలను చేసినప్పటికీ వాటి వల్ల వచ్చేటువంటి ఫలము అది గౌణ ఫలమే ఉంటుంది, అంటే గుణములకు చెందిన ఫలమే ఉంటుంది తప్ప. అంటే రజోగుణంతో చేసిన దానికి రాజస ఫలము, తమోగుణంతో చేసిన దానికి తామస ఫలము, అలా తీసుకోండి. సత్వాన్ని పెద్ద ఎక్కువ పట్టుకోద్దు, ఎందుకంటే సత్వం మోక్షంలోకి పట్టుకుపోతుంది. అది ఇట్ వాంట్ గివ్ యూ, ఇట్ వాంట్ కీప్ యూ ఇన్ గుణ ఫర్ లాంగ్. ఇదంతా రజోగుణ తమోగుణాల దగ్గరే, దోషమంతా రజోగుణ తమోగుణాల్లోనే ఉంటుంది. కాబట్టి ఈ కర్మఫలములన్నీ కూడా సంగరాగ హేతుకములే, అంటే సంగము రాగమును కలిగించేవే తప్ప మీకు వైరాగ్యాన్ని శాంతిని ఇచ్చేవి మాత్రము ఎన్నటికీ కాదు. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఆఖరికి సత్వగుణం కూడా, సత్వగుణంలో కూడా రెండు ఆస్పెక్ట్స్ ఉంటాయి, శుద్ధ సత్వము, మలిన సత్వము. శుద్ధ సత్వం ఏమిటి? వైరాగ్యము, వివేకము, ఆ దిశలో నడిచే సత్వము శుద్ధ సత్వము. మలిన సత్వం ఏమిటి? పాండిత్యాన్ని సంపాదించి, కీర్తి ప్రతిష్టలు సంపాదించి, యజ్ఞం చేసి స్వర్గాన్ని సంపాదించి ఆ స్వర్గ సుఖాలను అనుభవించాలి, అదంతా మలిన సత్వము. కాబట్టి దాని ఫలం కూడా గౌణముగానే ఉంటుంది, గుణాంతర్గతముగానే ఉంటుంది తప్ప గుణాతీతముగా ఏమీ ఉండదు. ఏదో ఒక్కసారి పుస్తకం ఇలా ఏమో ఇచ్చేస్తా, వెంటనే ఇచ్చేస్తా.
ఇక్కడ ఏం రాశామంటే మరణించే సమయమునందల అవస్థచే ఏ ఫలము స్వర్గాది లోకము పొందబడుచున్నదో అది కూడా ఆసక్తి రాగములే హేతువుగా గలది. అట్టి సకల ఫలములు గుణముల కార్యములే అని నిరూపిస్తూ భగవానుడు చెప్తున్నాడు. దట్ ఈజ్ వాట్ ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్. దట్ ఈస్ ది కరెక్ట్ పొజిషన్. అంటే అలా ఎందుకు చెప్తున్నారంటే ఇక్కడ సత్వఫలాన్ని ముందు చెప్తున్నారు కాబట్టి ఇదేదో మహాఫలము మోక్షఫలం లాంటిదని మాత్రం మీరు అనుకోవద్దు. గుణాంతర్గతమైన ఫలమే. యదా సత్వే ఈ ఫలములన్నీ కూడా మరణించిన తర్వాత వస్తాయి ఈ ఫలములు. కాబట్టి మూడు శ్లోకాల్లో మరణించడము ఆ గుణానికి తగ్గ ఫలాన్ని పొందుట అని మూడు శ్లోకాలు అలా నడుస్తుంది. సో యదా సత్వే ప్రవృద్ధేతు దేహభృత్ ప్రళయం జాతి. దేహభృత్ అంటున్నారు అంటే వీడికి మరణించి వరకు దేహాభిమానం అలాగే ఉంది అన్నమాట. దేహభృత్ అంటే మరి దేహాభిమానం ఉండాలి అంటే వీడు జీవన్ముక్తుడైతే కాదు. ఈ దేహము నాది, ఈ దేహము నేను, నేను పుట్టాను, నేను పుణ్యాలు చేసుకున్నాను, మరణిస్తాను, స్వర్గానికి పోతాను. ఇది స్కీము. ఈ స్కీమ్ ఏమిటి? ఈ స్కీమ్ మీరు గత కొంతకాలం నుంచి భగవద్గీత వింటున్నారు కాబట్టి ఆ స్కీములో ఉండేటువంటి లొసుగులు మీకు తెలుస్తున్నాయి. కానీ మామూలు మీరు వీధిలోకి వెళ్తే అదే స్కీము అద్భుతంగా నడిచిపోతూ ఉంటుంది. చాలా బాగా నడిచిపోతూ ఉంటుంది అదే స్కీము. తీర్థయాత్రలు, దానాలు, ధర్మాలు, యజ్ఞాలు, యాగాలు ఇవన్నీ కూడా ఆ స్కీములో భాగంగానే ఉంటాయి. అస్తు. సో దేహము త్యాగం చేశాడు వీడు. ప్రళయే దేహం నశించింది అంటే దేహత్యాగం చేశాడు. కానీ దేహత్యాగం చేసే నాటికి ఇంకా దేహాభిమానం ఉన్నది. సత్వగుణంలో ఉన్నాడు. ఎటువంటి సత్వము? జీవన్ముక్తికి తీసుకువెళ్ళి సత్వం అయితే అసలు ఇక్కడ చర్చలేదు. సంసారిగా నిలబెట్టే సత్వమే. అంటే రజోగుణము తమోగుణము చాలా తక్కువ ఉన్నాయి. సాత్వికమైనటువంటి బంధంలో ఉన్నాడు అంటే బంగారు సంకెళ్ళలో ఉన్నాడన్నమాట. సాత్వికమైన బంధము అదే. ఈ జైల్లో కూడా క్లాస్ ఏ ప్రిజనర్స్, క్లాస్ బి ప్రిజనర్స్ అని ఉంటారు. క్లాస్ ఏ ప్రిజనర్స్కి వాళ్ళ కొంత స్పెషల్ స్టేటస్, కొన్ని స్పెషల్ ఫెసిలిటీస్, పేపర్ చదవడానికి అవకాశం ఉంటుంది, న్యూస్ వినొచ్చు, వాళ్ళు ఎప్పుడైనా బయట వాళ్ళతో కరస్పాండెన్స్ అది కూడా చేయొచ్చు. ఇలాంటి ఫెసిలిటీస్ ఏవో ఉంటాయి. క్లాస్ బి వాళ్ళకి అవే ఉండవు. సంథింగ్ లైక్ దట్ ఈ స్వర్గఫలం పొందేవాళ్ళు క్లాస్ ఏ ప్రిజనర్స్ లాంటి వాళ్ళు. వీళ్ళు సంసారంలో భాగమే. అస్తు. సో వాళ్ళు ఏమవుతారంటే వాళ్ళు లోకాన్ ప్రతిపద్యతే, అటువంటి ఆ విధంగా దేహత్యాగం చేసిన వాడు లోకములను పొందును. దేహత్యాగం చేసిన తర్వాత లోకాన్ని పొంది తీరాలి. లోకం అంటే ఏమిటి? స్వర్గం కావచ్చు, లేకపోతే మనుష్య జన్మయే పొంది దైవ సంపత్తుతో, దైవీ సంపత్తు, దైవీ విభూతులను చూసారా? సో అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి అని 16వ అధ్యాయంలో వస్తుంది. అటువంటి సద్గుణములన్నీ కలిగి శాంతమైన జీవనము గడిపేటువంటి మనిషిగా పుట్టాడనుకోండి అదే స్వర్గలోకం, అదే దేవతా జన్మ అని కూడా మీరు స్వీకరించవచ్చును. సో వాటెవర్, అప్పుడు వాడు అది కూడా లోకమే. మనిషిగా పుట్టినప్పుడు కూడా లోకమే. మనిషిగా పుట్టడంలో జ్ఞానప్రధానమైన మనిషిగా పుడితే అది దేవలోకము, పాప ప్రధానమైన మనిషిగా పుడితే అది నరకలోకము, 50-50గా పుడితే అది మనుష్యలోకము. ముగ్గురు మనుష్యులే, ముగ్గురు మనుష్యులే. లేదా పైకి ఎక్కడికో పోయి అక్కడ దేవతగా పుడితే అది దేవలోకము, కిందకి ఎక్కడికో పోయి అక్కడ నరకంలో పాప జన్మ కలిగి ఉంటే అది నరకలోకము, మనిషిగా పుడితే 50-50. ఇది ఒక నేను చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. ఇది కాకుండా ఇంకొకటి ఉన్నది, పశు పక్షి జన్మ ఏదైతే ఉన్నదో అదియే నరకము. అదియే, ఎందుకంటే జ్ఞానానికి అవకాశం లేని జన్మది, ఆత్మస్వరూపాన్ని తెలుసుకునేటువంటి ఛాన్స్ లేనటువంటి జన్మ కనుక అదియే నరకము. ఇంకా వేరే నరకం ఏం కాదు. కాదండి, పశువులు అవి సుఖంగా ఉన్నాయని మీరు అనుకున్నా నరకమే. సుఖంగా ఉన్నా కూడా పశుపక్ష్యాదులకు జన్మ నరక జన్మయే. మొత్తం మీద ఆ రకంగా అర్థం చేసుకోవాలి. కనుక వీళ్ళు ఈ సత్వగుణము అభివృద్ధిలో ఉండగా దేహత్యాగం చేసిన వాళ్ళు
పవిత్రమైన లోకములను పొందుతారు. అమలాన్ లోకాన్, మాలిన్యము లేని లోకములను పొందెదరు. అంటే నేను ఇప్పుడే చెప్పిన విధంగా అటు స్వర్గానికి వెళ్తారనో, లేకపోతే తిరిగి మనుష్యులుగానే పుట్టినా మంచి ఉత్తమమైన మనుష్య జన్మలో ఉంటారనే అభిప్రాయము. ఎటువంటి లోకాలంటే అవి ఉత్తమోత్తమమైన ఉపాసన చేసిన వాళ్ళ యొక్క లోకములు. గొప్ప గాయత్రి ఉపాసన చేశాడు అనుకోండి, వాడు పుణ్యలోకాన్ని పొందుతాడు. ఉత్తమ విధాం, ఉత్తమ విధం అంటే ఆత్మజ్ఞానం కాదు, ఆత్మజ్ఞానం వాడికి లోకాలు ఇక్కడ మరణించడం, లోకాలని పొందడం ఇదేమీ ఉండదు. ఆత్మజ్ఞాని బ్రహ్మలో అయిపోతాడు. ఇంక ఇక్కడికి అక్కడికి వెళ్ళడము, దేహత్యాగము ఇత్యాదులు ఆత్మజ్ఞానికి ఉండవు. కాబట్టి అక్కడ ఉత్తమ విధాం అంటే ఉత్తమమైన ఉపాసన చేసిన వాళ్ళ యొక్క లోకములు ఏవైతే ఉంటాయో అటువంటి లోకములను పొందును. లైక్ వాట్? ఉత్తమమైన ఉపాసన చేసిన వాళ్ళు ఆ ఉత్కృష్టమైన స్వర్గలోకాలని పొందుతారు, జనలోకము, తపోలోకము ఇత్యాది. లేదా ఉత్తమమైన ఉపాసన చేసిన వాళ్ళు శుద్ధ సత్వగుణ స్వరూపులై మహాత్ములుగా ఈ లోకంలో జన్మిస్తారు. అది అమలాన్ లోకాన్, దానిని పొందుతారు. కాబట్టి ఉత్తమమైన కర్మను చేసిన వారు ఏ రకంగా పుణ్యలోకాలని పొందుతారో, ఉత్తమమైన భావన కలవారు కూడా. మరి సత్వగుణం అంటే ఏమిటి? సత్వగుణంలో కర్మే ఉంది. సత్వగుణంలో వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ కర్మ, వీఆర్ టాకింగ్ అబౌట్ భావ. మీరు సత్వగుణ లక్షణాలు చూసినట్లయితే దాంట్లో కర్మే ఉంటుంది, భావమే ఉంటుంది, శాంతి వైరాగ్యము ఇత్యాదులు. కాబట్టి మీరు యజ్ఞము, యాగము, తీర్థయాత్ర, తీర్థ నదీ స్నానము, దేవాలయ దర్శనము, తీర్థయాత్రలు చేయుట, దాన ధర్మములను చేయుట ఇత్యాది కర్మల చేత ఏ విధంగా పుణ్యాన్ని మూటగట్టి మీరు పుణ్యలోకాలని, ఉత్తమ లోకాలని పొందే అవకాశము గలదో, అదేవిధంగా ఇక్కడ చెప్పినటువంటి సాత్విక భావన ఏది కలదో దాన్ని మీరు కల్టివేట్ చేసుకుంటే అంతకంటే కూడా ఎక్కువ ఉత్తమ లోకాలని మీరు పొంది తీరుతారు. ఇట్స్ ఎ బిగ్ స్టేట్మెంట్, ఇట్ ఈస్ చాలా పెద్ద స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ మీకు కర్మవాడు చెప్పడు. కర్మవాడు చెప్తాడా? చెప్పడు. మీరు దుకాణానికి వెళ్ళారనుకోండి, ఏమో బియ్యం ఉందా అంటే, మా దుకాణంలో మోడర్ కొంచెం నాసిరకం బియ్యం ఉందండి, మా పక్క దుకాణంలో మంచి బియ్యం ఉందని చెప్తాడా? చెప్పడు. ఉందని చెప్తాడు. ఉందని చెప్పి అది చూపిస్తాడు, దానికి ఏదో ధర పెట్టి అది అంటగట్టి పంపించే ప్రయత్నం చేస్తాడు. అది భాష్యం. యదా సత్వే ప్రవృత్తే ఉద్భూతే తూ అంటే అక్కడ ప్రత్యేకంగా ఏమీ అర్థం లేదు. ఎప్పుడైతే సత్వగుణము బాగా ఉద్భవించి పైకి వచ్చేటువంటి పరిస్థితి ఉన్నదో అప్పుడు ప్రళయం మరణం యాతి ప్రతిపద్యతే, వీడు మరణాన్ని పొందుతాడు. సత్వగుణము అభివృద్ధిగా ఉన్నప్పుడు మరణాన్ని పొందుతాడు. ఈ మరణం గురించి కూడా జనుల కోరికలు ఉంటాయి. ఆ కోరికల్లో చాలా మోహం ఉంటుంది. ఎలాగ కోరికలు ఎలా ఉంటాయి? నేను పోయినాటికి నా కొడుకులు కూతుళ్ళు అందరూ నా చుట్టూ ఉండాలి, మనవాళ్ళు మనవరాళ్ళు కూడా నా చుట్టూ ఉండాలి అని ఒక కోరిక. అందరూ ఉండాలి, వీడి మనసం చుట్టూ వాళ్ళందరూ కాపలా కాస్తూ ఉండాలి, అదో కోరిక. వాళ్ళని అలా చూస్తూ ప్రాణం విడిచిపెడతాడు. అది ఏం కోరిక అది? దాంట్లో మీకు రాగము, ఆసక్తి ఉన్నది తప్ప జ్ఞానము ఎక్కడ ఉన్నది? మోహమే ఉన్నది. లేదా మేము హాస్పిటల్ దగ్గర మకాం పెట్టుకుంటాము, ఎప్పుడైనా హాస్పిటల్కి దగ్గరలోనే దేహత్యాగం చేయాలని అదో కోరిక. ఏదో ఇలాంటివి ఏమో కోరికలు ఉంటాయి. లేకపోతే మేమేమో ఈ కాశీయాత్ర ఏదో మిగిలింది, అది అయిపోయిన తర్వాత పోయినా పర్వాలేదు అని అదో కోరిక. ఇలా ఉంటుంది తప్ప నేను సత్వగుణము బాగా అభివృద్ధిలో ఉండగా పోవాలి అని ఎవడైనా కోరుకుంటాడా? కోరుకుంటారు. ఎవళ్ళు? గీత చదువుకున్న విద్యార్థులు అలా కోరుకునేటువంటి అవకాశం ఉన్నది. మొత్తానికి అయితే ఎలాగండి, మరణించే టైంకి సత్వగుణం అభివృద్ధిగా ఉండాలంటే ఎలాగా? ఇప్పుడు ఓ కథ, ఈ కథలో కొంచెం మిస్లీడింగ్ ఉంటాయి. మరణించే ముందు నారాయణ అనేస్తే వాడు ఇంకా వైకుంఠానికి వెళ్ళిపోతాడని మీరు ఒక కథ విని ఉంటారు. ఆ కథ మొత్తం అంతా ఎవడు చదవడు, చెప్పేవాళ్ళు కూడా మొత్తం అంతా చెప్పరు. అజామిలుడు చచ్చిపోయే ముందు కొడుకుని పిలిచాడు. ఆ కొడుక్కి నారాయణ పేరు.
వాడెప్పుడో తాత పెట్టాడు ఆ పేరు, నారాయణ అని పిలిచాడు చచ్చిపోయే ముందు. పిలిచేపటికి ఈ లోపల ప్రాణం పోయింది. అప్పుడు విష్ణు దూతలు వచ్చేశారు, ఏదో రెడీగా ఉన్నట్టుగా వచ్చేశారు. వీడు అనేక పాపాలు చేస్తున్నాడు కాబట్టి యమదూతలు కూడా వచ్చేశారు. వచ్చేస్తే యమదూతలు విష్ణుదూతలను చూసి ఆశ్చర్యపోతారు, వీళ్ళు ఎందుకు వచ్చారా ఇక్కడికి, ఇది వాళ్ళు రావాల్సిన ఏరియా కాదే ఇది, బై మిస్టేక్ వచ్చి ఉంటారులే, అడ్రస్ తెలియక తప్పు తెలుసుండి వచ్చి ఉంటారని అనుకుంటారు. అనుకుని మెల్లగా చెప్పి పంపించేద్దామని చూస్తారు. అంటే విష్ణుదూతలు ఏం చేస్తారంటే వీళ్ళని మొత్తేస్తారు పట్టుకుని. వాళ్ళు చెప్పడానికి ప్రయత్నిస్తుంటే కర్రలు పుచ్చుకుని కొట్టేస్తారు వీళ్ళని. కొట్టేసి పండు అవతలకి మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, అదేమిటిరా మేము మమ్మల్ని ఎముడు పంపించాడు మేము వచ్చామంటే అని మళ్ళీ కర్రలతో కొట్టేస్తారు, పారిపోతారు అక్కడి నుంచి. విష్ణుదూతలు వీడిని విమానం ఎక్కించేసి నారాయణ స్వర్గలోకానికి వైకుంఠానికి తీసుకుపోతాడు. ఇంతవరకు కథ వింటారు, మీలో చాలామంది ఇంతవరకు వినుంటారు, కానీ భాగవతంలో ఉంది కథ. కథ సగం అయింది, ఇంకా సగం పూర్తి కాలా. భాగవతంలో కథ సగమే అయింది, మిగిలిన సగం చెప్పమంటారా? ఆ మిగిలిన సగం ఏమిటంటే ఇంతట్లో వీడికి తెలివి వస్తుంది. అంటే అర్థమేమిటి? ఇదంతా స్వప్నం అన్నమాట. అప్పుడు వాడు ఆలోచించడం ప్రారంభిస్తాడు, ఓహో అలాగా చాలా చిత్రమైన కళ వచ్చింది నాకు, అలా కూడా ఉంటుందా అంటే ఆ నారాయణ నామాన్ని స్మరిస్తే వైకుంఠానికి వెళ్ళే అవకాశం ఉందన్నమాట. మనం అనేక పాపాలు చేసాం, వాళ్ళు కనుక సమయానికి రాకపోతే మనం ఎక్కడికి వెళ్తాం, నరకానికి పోతాం అన్నమాట. కళలో అంటే వైకుంఠం నుంచి వచ్చారు కానీ యథార్థంగా వాళ్ళు రాకపోవచ్చు, ఇన్ని పాపాలు చేసిన మీదట వాళ్ళు ఎందుకు వస్తారు, కళ కాబట్టి వచ్చారు. ఈ మామూలుగా యథార్థంగా పోయినప్పుడు రాకపోతే ఏమవుతుంది నా పని? ఆ యమదూతలు తీసుకెళ్ళి నరకంలో పారేస్తారు. అయ్యో ఎన్ని తప్పులు చేశాను నేను జీవితంలోనూ అని పశ్చాత్తాపడి హరిద్వారానికి వెళ్ళిపోతాడు. ఎక్కడో ఉంటాడు, ఉండి హరిద్వార్ వెళ్ళిపోయి అక్కడ తపస్సు చేసుకుంటూ శాంతమైన వైరాగ్యపూర్ణమైన జీవితాన్ని గడిపి ఆత్మజ్ఞానాన్ని పొంది కృతార్థుడవుతాడు. అది కథ. చూడండి, లోకంలో ప్రసిద్ధంలో ప్రచారంలో ఈ సెకండ్ పార్ట్ ప్రచారంలో ఉందా? లేదు. నా పాఠం విన్న వాళ్ళకి తెలిసింది, నేను ఇది గట్టిగా చెప్తూ ఉంటాను, ఎందుకంటే భాగవతంలో ఉంది ఇదంతాను. కానీ లోకంలో ఏమిటి ప్రచారము? నారాయణ అని చచ్చిపోయే ముందు ఒక్కసారి అనేస్తే ఏమండి, అది ఎలా ఉందండి? అది చాలా మిస్లీడింగ్గా లేదు? మీరు ఎన్ని పాపాలు చేసినా పర్వాలేదు, చచ్చిపోయే ముందు నారాయణ అనేస్తే సరిపడుతుంది, అంతా కూడా మాఫీ, అంత ఈ చేసిన పాపాలన్నీ మాఫీ. లోన్ రుణం ఏదో పథకం ఏదో ఉంటుంది చూసారా, అంటే ఇంతవరకు రుణమాఫీ పథకం, ఇంతవరకు మీరు చేసిన రుణాలన్నీ కూడా మాఫీ. మీరు రుణం తీసుకోవడమే కానీ తిరిగి చెల్లించనక్కర్లేదు అనేటువంటి ఈ సిస్టమ్ని భారతదేశంలో ఎప్పుడైతే ప్రవేశపెట్టారో అప్పుడే భారతదేశానికి డెవలప్మెంట్ అయ్యేటువంటి అవకాశం లేకుండా చేసేసారు. దీన్ని ఎవరు ప్రవేశపెట్టారంటే ఇందిరాగాంధీ గారి కాలంలో ఒక మినిస్టర్ ఉండేవాడు, ఫైనాన్స్ మినిస్టర్ లేకపోతే అగ్రికల్చర్ మినిస్టరు, కర్ణాటక మినిస్టర్ ఒకడు ఉండేవాడు, ఆ పేరు గుర్తురా ఎవరు, ఆ జనార్దన్ పూజారి. హీ స్టార్టెడ్ దిస్ కరప్షన్. ఏమిటంటే మీరు అప్పు తీసుకుంటే తిరిగి చెల్లించక్కర్లేదు. అంచేత గ్రామంలో నేను చూశాను, గ్రామంలో అప్పులు రెండు రకాలు ఉంటాయి. ఒకటి రుణము, తప్పక చెల్లించి తీరాలి, వడ్డీతో పాటుగా చెల్లించి తీరాలి రుణము, దాన్ని తెలుగులో అప్పు అంటారు. రెండవది లోను, లోను లోన్ కాదు లోను, అది చెల్లించక్కర్లేదు, అది ఇవ్వక్కర్లేదు. మీరు తీసుకోవడమే ఇవ్వక్కర్లేదు, అలా ఉంటారు. అంటే అర్థమేంటి, మీరు ఒక తప్పుడు అలవాటుని జనులకు చేయటము, అంటే సోషల్ లెవెల్ ఆ విధంగా తీర్చిదిద్దడం అన్నది చాలా తప్పది. అది సొసైటీని మిస్లీడ్ చేసినటువంటి సొసైటీ, చాలా తప్పది. సో అన్ఫార్చునేట్, మోడీ గారు పాపం చాలా కృషి చేస్తున్నారు, ఆయన సొసైటీలో కొన్ని మార్పులు, ఫండమెంటల్ మార్పులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు, అది ఒక్కసారి రాదు. ఎందుకంటే వీళ్ళు ఆయన మీద దుమ్ము చల్లేస్తారు, చేయనివ్వరు. కానీ మొత్తానికి ఆయన ఏదో, ఆయన కార్యదక్షుడు, భగవంతుడు ఆయనకు ఆ మనోబలం ఇచ్చాడు. మరొకడైతే నా వల్ల కాదురా బాబు అని పారిపోయి ఉండేవాడు,
కానీ వీళ్ళందరినీ తట్టుకుని ఆయన ఇంకా అలా నిలబడేదో చేసుకొచ్చి ప్రయత్నం చేస్తున్నాడు. బై గాడ్స్ గ్రేస్ ఆయన సక్సీడ్ అయితే దేశం బాగుపడుతుంది. కానీ భారతదేశము చాలా దురదృష్టవంతమైన దేశము. ఆయన సక్సెస్ అవుతాడావిడా అది మరి దేశం యొక్క సౌభాగ్యం మీద ఆధారపడి ఉంటుంది. అస్తు. సో కాబట్టి మరణించే టైంలో నారాయణ అనేస్తే సరిపడుతుంది. ఇప్పటి నుంచి అండం ఎందుకు? ఆ చచ్చిపోయే ముందు మనం సత్వగుణాన్ని పెంచి అప్పుడు సత్వగుణంలో ఉన్నాం, ఇప్పుడు రజోగుణమే నడిపిద్దాం అని అనుకోకూడదు. మరణించే టైంలో మీకు సత్వగుణము నిలబడాలంటే ఈవేళ్టి నుంచి మొదలుపెట్టి మీరు సత్వగుణాన్ని ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే మరణించే టైంలో సత్వగుణం ఉంటుంది. ఈవెన్ నారాయణ కూడా అంతే. ఒక ఆయన మరణించబోతూ ఉంటే ఆయన చేత నారాయణ అనిపిద్దామని వీళ్ళు ట్రై చేస్తారు. ఆయన నారాయణ అండు, చెవి ఇలా బాగా దగ్గరగా పెట్టి నాన్న నారాయణ అనోసారి అని కూతురును కొడుకు సలహా చెప్పారు. ఆయన అంటలేదు, అనకపోతే ఎలాగో అలాగే ఈ నోటంపట ఈ నారాయణ అనే మాట లాగాలి బయటికి అంటే పక్కనున్న ఆయన ఓ సలహా చెప్పాడు. ఆయన ఏం చెప్పాడంటే ముందు ఈ కొబ్బరి పీచు పట్టుకొచ్చి ఇది చూపించిది ఏమిటని అడగండి మీరు, కనీసం నారా అని అంటాడు కదా సగం అయింది మిగతా సగానికి ఏదైనా ఉపాయం చేద్దామని ఈ కొబ్బరి పీచు చూపించి ఏమండి ఇది కనపడుతోందంటే తలకాయ ఊపాడు. ఏమిటిదంటే పీచు అని చెప్పాడు ఆయన, నారా అని అనలేదు అని. ఇదో కథ. ఈ కథ చాలా వాల్యుయబుల్ స్టోరీ, ఇది చాలా యూస్ఫుల్ స్టోరీ. ఇంకో కథ ఉన్నది ఇలాంటిదే. ఒక ఆయన ఈ పత్తి స్పిన్నింగ్ మిల్ అధ్యక్షుడు. ఆయన స్పిన్నింగ్ మిల్లు వ్యాపారం కోట్లు గణించినాడు. మా మృత్యుశయ్యపై ఉన్నాడు. మృత్యువు తప్పదు కదండి, ధనం వచ్చినా మృత్యువు తప్పదు. సో అప్పుడు ఆయన చుట్టూ భక్తులు చేరి సర్వే గుణా కాంచనమాశ్రయంతి, కోటేశ్వరుడు చచ్చిపోవడానికినూ మామూలు వాడు చచ్చిపోవడానికి చాలా తేడా ఉంటుంది. సో వీళ్ళందరూ భక్తులు మహాత్ములు అందరూ చేరి హరే రామ అని భజన కూడా చేస్తున్నారు. ఈ లోపల మహాత్ముడు వచ్చాడు. అక్కడికి వచ్చి ఆయన్ని వీళ్ళు పిలిచారు, అయ్యా మహాత్మా రండి, వారికి ఆఖరి దేహత్యాగ సమయంగా ఉన్నది, మీరు ఆశీర్వదించండి అంటే ఈ మహాత్ముడు ఆయన దగ్గరికి వెళ్ళి వీళ్ళందరూ ఏం చేస్తున్నారో మీరు గమనించారంట, గమనించారంటాడు. మీరు ఆ హరే రామనామస్మరణం చేస్తున్నారా, వాళ్ళందరూ ఆ చేసి కీర్తన మీ బుద్ధికి వస్తుందా అని అడిగాడు. అంటే రావట్లేదని చెప్పాడు. మరి ఏమొస్తుంది మీ బుద్ధికి అంటే, చూడండి కాటన్ బేల్స్ ఆర్డర్ ఇచ్చాము, అవి విశాఖపట్నం వచ్చాయి, అక్కడి నుంచి లారీ మీద గుంటూరు, ఆయన గుంటూరు నివాసి, లారీ మీద గుంటూరు అంది వే ఉన్నాయి, ఆ బేళ్ళు తడిసిపోకుండా జాగ్రత్తగా వచ్చేయా లేదా అదే నా మనస్సుకి వస్తోంది అని చెప్పాడు ఆయన. అంతే తప్ప ఈ హరే రామ ఇది వీళ్ళు చేసి గోల వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు, కానీ నాకు మాత్రం మనస్సులో ఆ కాటన్ బేల్స్ వాటికి పేమెంట్ అయింది, వాటిని ప్రాపర్గా రావటం, అది షాపుకి మన ఫ్యాక్టరీకి వెళ్తే మళ్ళీ ప్రొడక్షను అవన్నీ నా మనస్సులో ఉన్నాయి అని చెప్పారు ఆయన. ఇంకెవాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు? ఆయన్ని అవన్నీ పక్కన పెట్టేసి మీరు రాముణ్ణి ధ్యానం చేయమంటే చేయగలుగుతాడు? ఆయన చేయలేడు. ఎందుకంటే ఒక జీవిత కాలము కాటన్ బేల్స్నే చింత చేసిన వాడు సడన్గా దేహత్యాగం సమయంలో కాటన్ బేల్స్ని పక్క తీసేసి వాటి స్థానంలో రామనామాన్ని పెట్టేసేయమంటే ఇట్ జస్ట్ డజంట్ హ్యాపెన్ లైక్ దాట్. కాబట్టి ఒక జీవిత కాలం రామనామాన్ని ఎవడైతే ధ్యానం చేస్తాడో వాడు మరణించేప్పుడు రామా రామా అంటూ మరణిస్తాడు. గాంధీ గారు అలా దేహత్యాగం చేశారు. ఆయన జీవితకాలమంతా రామనామాన్ని చెప్పారు కనుక వాడెవడో పేల్చినప్పుడు కూడా హే రామా అంటూ దేహత్యాగం చేశారు. కాబట్టి ఉత్తమ లోకములు మనకి లభించాలి అంటే సత్వగుణ సమయంలో, సత్వగుణం వృద్ధిగా ఉన్నప్పుడు దేహత్యాగం చేయాలి. ఆ విధంగా చేయాలంటే ఒక జీవితకాలాన్ని సాత్వికమైన పద్ధతిలో మనం జీవించాలి. భాష్యం చూసేద్దాము. యదా సత్వే ప్రవృద్ధే ఉద్భూతేతు ప్రళయం మరణం యాతి ప్రతిపద్యతే దేహభృత్ ఆత్మా. ఆత్మ అంటే సచ్చిదానంద ఆత్మ కాదండి, జీవ అనర్థం. ఓకే, తదా అప్పుడు, అంతవరకు వచ్చేసాము, అప్పుడు
ఉత్తమ విదాం మహదాది తత్వవిదామిత్యేతత్. అంటే ఉత్తమమైన ఉపాసకులు, విద్దంటే ఉపాసన, ఉత్తమమైన ఉపాసన. శంకర భగవత్పాదుల్ని ఉత్తమమైన ఉపాసన అంటే ఆయన ఏం చెప్తారు? సగుణోపాసన చెప్తారు, సాకారం చెప్పరు. సాకారం ఉండదు శంకర భాష్యాల్లో, మీకు సాకారం ఉండదు. విశ్వరూపోపాసన కూడా సగుణమే, సాకారం ఉండదు. సాకారం పురాణం. కాబట్టి ఉత్తమోత్తమమైన ఉపాసన ఏమిటంటే మహత్ అనే ఒక తత్వము గలదు, అది ఉత్తమమైన ఉపాసన, అదే గాయత్రి ఉపాసన. మహత్ అంటే సమష్టి బుద్ధి, ఆ సమష్టి బుద్ధియే ధియో యోనః ప్రచోదయాత్. ఆ సమష్టి బుద్ధి, సమష్టి చైతన్యం, అదియే సూర్యమండలాంతర్గతంగా ప్రకాశిస్తోంది, అదియే మన బుద్ధివృత్తులను ప్రేరేపిస్తూ ఉన్నది. కాబట్టి గాయత్రి ఉపాసనకే మహత్తత్వోపాసనగా మనం స్వీకరించవచ్చును. కాబట్టి దాంట్లో ఇంకా అనేక డీటెయిల్స్ ఉంటాయి, ఇవన్నీ వైదిక ఉపాసనలు. అటువంటి గొప్ప గొప్ప ఉపాసనలు ఎవరైతే చేస్తారో అటువంటి వారు మాత్రమే, అటువంటి వాళ్ళు పుణ్యలోకాలని పొందుతారు. అంతేగాని వీడు ఏదో భైరవోపాసనని, లేకపోతే ఏదో ఏదో పళ్ళాలమ్మ ఉపాసనని ఇలాంటిది ఏదైనా చేసాడు అనుకోండి, దానివల్ల ఉత్తమ లోకాలు ఏమి వచ్చేయవు. ఉత్తమమైన ఉపాసన చేసి ఉండాలి. అటువంటి ఉపాసకులు పొందేటువంటి లోకాలని వీడు పొందుతాడు. లోకాన్ అమలాన్ మలరహితాన్, అంటే రాగము సంగము ఇటువంటి దోషములు ఏవైతే ఉంటాయో, మోహము మొదలైన దోషములు లేని జన్మలను పొందును. ప్రతిపద్యతే ప్రాప్నోతి ఇత్యేతత్ అనే అర్థం దానికి. యదా సత్వే ప్రవృద్ధేతు ప్రళయం జాతి దేహభృత్ తదోత్తమ విదాన్ లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే. ఓం పూర్ణ